ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక మంచి విషయాన్ని దేవుని గ్రంథం ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరోగ్యానికి సంబంధించిన ఒక మంచి విషయం అదేంటంటే, ఈరోజు మన సమాజంలో మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఎందరో అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు. రోగం లేనటువంటి మనిషి ఎవరూ లేరు. అందుకే మన మధ్యలో ఎప్పుడైనా మన పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ మన వీధుల్లో కానీ ఉచిత వైద్య శిబిరం అనగానే రోగం ఉన్నవాడు రోగం లేనివాడు అందరూ శిబిరాల దగ్గరికి వెళ్ళిపోతారు. ఏ రోగం లేకపోయినా బలానికి మందెమ్మంటారు, అంతేనా? రక్తం పట్టడానికో బలానికో మందు ఇవ్వండి. ఎందుకంటే ఒకవైపు ఉచితం, రెండో వైపు మనం ఆరోగ్యంగా లేవు అని మనకు తెలుసు. ఏదో ఒక రోగం మనలను వెంటాడుతుంది, ఎప్పుడు మనలను ఏదో ఒక రోగం భయపెడుతుంది, మనలను క్షీణింపజేస్తుంది అని మనం ఎప్పుడు మన మనసులో నిర్ధారించుకుంటాం. ప్రియమైన వారలారా, రోగగ్రస్తుడిగా మనిషి ఉండకూడదు, ఆరోగ్యవంతుడిగానే మనిషి ఉండాలి. చాలా ఆరోగ్యంగా మనిషి ఉండాలి అనుకుంటాడు కానీ ఉండలేకపోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సమాజం కూడా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి సహకరించటం లేదు. కలుషితం అయిపోయింది, కాలుష్యం మధ్యలో మనం జీవిస్తున్నాం. మనకు ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవునిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారం జీవించటానికి మనం ఆలోచన చేయాలి. దేవుడు తన గ్రంథంలో భూమి మీద ఉన్న తన పిల్లల కొరకు వ్రాయించినటువంటి సంగతులలో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మంచి సంగతులు వ్రాయించాడు. ఈరోజు నేను ప్రాముఖ్యంగా మీ అందరితో పంచుకోవటం అనుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సంగతి. శారీరక రోగానికి సంబంధించి ఈరోజు ఎందరో వైద్యులు ఉన్నారు, ఎన్నో మందులు ఉన్నాయి, కానీ మానసిక రోగం అనేది చాలా భయంకరమైంది. అది పైకి కనిపించదు కానీ మనిషిని ఒక రోగిగా మార్చేస్తుంది. శరీరానికి రోగం కలిగినా మనం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. జ్వరం వస్తే తర్వాత కొంతకాలానికి అది తగ్గిపోతుంది, మనం వద్దనుకున్నా తగ్గిపోతుంది. అది మన కడుపు నొప్పి వస్తే, విరోచనాలు పట్టుకుంటే, కాళ్ళు నొప్పి వస్తే, చెవిపోటు వస్తే, పన్నుపోటు వస్తే, కళ్ళు సరిగ్గా కనిపించకపోతే, ప్రతిదానికి ఈరోజు ఔషధం ఉంది. ఒకవేళ మీరు ఔషధాలు తీసుకోకపోయినా కొంతకాలానికి మీ శరీరంలో ఉన్న కొన్ని రక్త కణాలు, మీ శరీరంలో రోగం మీద, రోగాన్ని కలిగించే క్రిముల మీద పోరాడేటువంటి కొన్ని రక్త కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో, అవి మీ తరపున పోరాడుతుంటాయి. శరీరంలో మీ తరపున రోగం మీద అవి పోరాడుతుంటాయి. త్వరగా కోలుకోవాలి అనుకుంటే మందు వేసుకుంటారు, కొంచెం ఆలస్యమైనా నా శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని బట్టి నేను కోలుకోవాలి అనుకుంటే వారు మందు తీసుకోకుండానే, ఔషధాన్ని వారు స్వీకరించకుండానే వారు బాగుపడటం మనం చూస్తుంటాం. ప్రియమైన వారలారా, మానసిక రోగానికి శరీరంలో రోగ నిరోధక శక్తి లేదు. బాగా అర్థం చేసుకోవాలి. మీరు నాకు జ్వరం వచ్చిందనుకోండి, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక పక్షం రోజులు, ఒక నెల రోజులు ఇంటి దగ్గర నేను విశ్రాంతి తీసుకుని మంచి బలమైన ఆహారం నేను గనుక తీసుకుంటే నాలో ఉన్న కొన్ని రోగ నిరోధక శక్తికి సంబంధించిన కణాలు జ్వరానికి తాలూకు ఏవైతే బ్యాక్టీరియా ఉందో, క్రిములు ఉన్నాయో వాటితో పోరాడి నా నుండి జ్వరాన్ని వెళ్ళగొడతాయి. ఎందుకంటే నేను తీసుకున్న ఆహారాన్ని బట్టి, నేను తీసుకున్న విశ్రాంతిని బట్టి. శరీరంలో దేవుడు ఆ లక్షణాన్ని పెట్టాడు, రోగ నిరోధక శక్తి.
మీకు జలుబు చేస్తుంది, మీకు తలపోటు వస్తుంది, మీకు కాలు నొప్పి వస్తుంది, విశ్రాంతి తీసుకుంటారు. అందుకే మీరు చిన్న చిన్న ఉపశమనాలు చేసుకుంటారు. మీరు అందుకే ఒక చిన్న జండు బొమ్మ రాసుకుంటారు, వేడి నీటిని తాగుతారు, పాలు మిరియాలు తాగుతారు. ఇలా మీకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉన్నదన్న సంగతి మీకు తెలుసు. ఇదేమి మనం తయారు చేసుకున్న ఒక యంత్రం లాంటిది కాదు. ఫ్యాన్ పాడైపోతే రిపేర్ చేసేవాడు రావాలి, అందులో సరైనటువంటి రిపేర్ చేయాలి. అందులో కెపాసిటర్ పోతే కెపాసిటర్ వేయాలి, అందులో వైర్లు కాలిపోతే వైర్లు వేయాలి, అందులో వైండింగ్ పోతే వైండింగ్ మళ్ళీ మార్చాలి. ఒక లైట్ పోతే దాన్ని రిపేర్ చేసేవాడు రావాలి, అందులో రీప్లేస్మెంట్, ఏదైనా పార్ట్ పోయిందంటే మళ్ళీ రీప్లేస్ చేస్తే కానీ అది బాగుపడదు. ఒక టీవీ పోయినా, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ పోయినా, మీ దగ్గర ఉన్న బైక్ పోయినా, మీరు వెంటనే దానిని తీసుకుని వెళ్ళాలి. ఒక మెకానిక్ దగ్గరకు దాన్ని తీసుకుని వెళ్ళాలి. అతడు దాన్ని పరీక్షించి అందులో ఏదైతే పార్ట్ పోయిందో దానికి రీప్లేస్మెంట్ చేస్తాడు. అంతేగాని దానికి రోగ నిరోధక శక్తి లేదు. నా బండికి జ్వరం వచ్చిందంటే 15 రోజులు ఇంట్లో పెడితే మళ్ళీ బాగైపోదండానికి లేదు, ఇంకా తుప్పటేస్తుంది. మీకు మాత్రం రోగ నిరోధక శక్తి ఉంది చిన్ని చిన్ని రోగాలకు. అలాగని క్యాన్సరు, అలాగని ఎయిడ్స్, అలాగని ఎబోలా, అలాగని స్వైన్ ఫ్లూ ఇలాంటివి కాదు. వాటికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అవి ముదిరిపోయిన రోగాలు. ఇవి మీరేదో ఖచ్చితంగా తేడా పని చేస్తే కానీ వచ్చిన రోగాలు ఇవి. కానీ ఏదో ప్రకృతి సంబంధంగా ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చింది, సీజనల్ జ్వరాలు అంటారు కొన్ని కొన్ని. ఎవడో తుమ్మాడు, ఆ తుమ్ము మీకు అంటుకుంది, ఈ తుమ్ము ద్వారా మీరు తుమ్ముతున్నారు. ఇప్పుడు పక్కన బస్సులో ఎక్కారు, ఆర్టీసీ బస్సులో ఎక్కారు, 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు, తుమ్ము ఫ్రీ. పక్కన ఉన్న వాళ్ళు తుమ్మారు హాచ్మని, దాన్ని అబ్బాయి ఎంత బాగుందో అని మీరు దానిని లోపలికి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వరుసగా తుమ్ములు, నాన్ స్టాప్ తుమ్ములు. పల్లె వెళ్ళగలిగితే తుమ్ములు నాన్ స్టాప్ చూసారా. ఇవి తగ్గిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న రోగాలు. ఈ రోగాలను తగ్గించడానికి మన శరీరంలో కొన్ని కణాలు ఎప్పుడూ మన తరపున పోరాటం చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? దేవుడు అలాంటి పద్ధతి పెట్టాడు మన శరీరంలో, అలాంటి సిస్టమ్ పెట్టాడు. లేకపోతే ప్రతిదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడు. ప్రతిరోజు వైద్యుడిని మనం చూసి దర్శనం చేసుకుని రావాలి. ఎందుకంటే రోజు ఏదో ఒక రోగం మనకి వస్తుంది. ప్రియమైన వారులారా, మంచి ఆరోగ్యం తీసుకోవటం ద్వారా, చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఎక్కువసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనం జీవించగలుగుతున్నాం. అసలు ఆసుపత్రి గేటులోనికి కూడా చాలామంది వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే మనలో రోగ నిరోధక శక్తి ఉంది, రోగాన్ని నిరోధించే శక్తి ఉంది. రక్షక బొట్టులు అంటారు. చిన్నప్పుడు మనం పాఠాలలో నేర్చుకునేటప్పుడు మనలో ఉన్న ప్లేట్లెట్స్నే రక్షక బొట్టులు, అంటే మన తరపున పోరాటం చేసే పోలీసులు లాంటి వారు అన్నమాట. వారు బ్యాక్టీరియా, జ్వరానికి సంబంధించిన విరేచనాలకు సంబంధించిన ఇవన్నీ కూడా ఉగ్రవాదులు అన్నమాట. వారు వచ్చినప్పుడు మన తరపున ఉన్నటువంటి పోలీసులు చక్కగా ప్రయత్నం చేస్తాయి. అందుకే పోలీసులకు మనం తిండి పెట్టాలి, మంచి ఆహారం తీసుకోవాలి. డైటింగ్లు, జీరో సైజులు చేయకూడదు, లోపల పోలీసులు చచ్చిపోతారు. ఎవడో ఏదో చెప్పాడని నేను సన్నగా తీగలగా అయిపోవాలని, ఏదో పొట్ట వచ్చేస్తుందని, లేకపోతే లావుగా కనిపిస్తున్నానని తిండి మానేయకండి. తిండి తినండి, మంచి పని చేయండి, దేవుని కోసం మీరు పని చేయండి. పొట్ట వచ్చినా పర్లేదు, లోపల పోలీసు వాళ్ళు మాత్రం చచ్చిపోకూడదు. అర్థమవుతుందా? కానీ మనసుకు సంబంధించిన రోగానికి మనిషి లోపల రోగ నిరోధక శక్తి లేదు. నిజమండి. మనసుకు కూడా రోగం వస్తుందా? మనసుకు కూడా రోగం వస్తుందా? మానసిక రోగులు ఉంటారంటే మీకు తెలుసు, బయట చాలామంది మానసిక రోగులు మనకు కనిపిస్తుంటారు. ఒకవేళ కనిపించకపోతే పిచ్చాసుపత్రికి వెళితే వాళ్ళందరూ మానసిక రోగులే. శరీరం 100% చాలా బాగుంది వాళ్ళకి, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. గుండె పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, లివర్ పనిచేస్తుంది. వారు తిన్న ఆహారం వారికి శక్తినిస్తుంది. కళ్ళు చక్కగా దేదీప్యమానంగా పనిచేస్తున్నాయి. వినికిడి బాగుంది వాళ్ళకి, వాళ్ళ జుట్టు చాలా ఏపుగా ఎదుగుతుంది. అంత బాగున్నా కానీ వారి మనసు బాగలేదండి. మానసిక రోగం అంటారు దానినే. వారిని పిచ్చి ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తుంటారు. ఈ మానసిక రోగానికి స్వయంగా శరీరంలో రోగ నిరోధక శక్తి లేదు. మానసిక రోగాన్ని తగ్గించే రక్షక బొట్టులు మనలో లేరు. అందుకే దీనికి ఖచ్చితంగా డాక్టర్ యొక్క అవసరత ఏర్పడుతుంది. వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వైద్యుడు కూడా ఏం చేస్తాడు?
ప్రకృతి సంబంధమైన టాబ్లెట్లు ఇస్తే తగ్గిపోతుంది. ప్రకృతి సంబంధంగా ఏదో పారాసెటమాల్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న టాబ్లెట్లు లేక సెలైన్లు లేక ఇంజెక్షన్లు ఇస్తే తగ్గిపోయేది కాదు అది. దానికి ఒక కోర్స్ ఉంది, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంటు మాట ద్వారా చేస్తాడు. మాట వైద్యుడు ఆ రోగిని కూర్చోబెట్టి హిప్నటైజ్ చేసి ఆ రోగికి కొన్ని విషయాలు చెబుతుంటాడు, ఆ రోగితో మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతూ ఈ వైద్యుడు తన మాటల చేత, తన మాటలలో ఉన్న శక్తి చేత ఆ మానసిక రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా కష్టం అది. దీనిని మీరు మనసులో ఉంచుకొని, దీనిని మీరు మీ ఆలోచనలో ఉంచుకొని ఒక్కసారి దైవ గ్రంథం దగ్గరికి మీరు రండి. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది మానసిక రోగులు ఉన్నారు, ఈ మానసిక రోగానికి దేవుడు తన గ్రంథంలో ఎలాంటి మాటలు చెప్పాడో మీకు అర్థమవుతుంది. ప్రకృతి సంబంధమైన ఒక మానసిక రోగికి, పిచ్చాసుపత్రికి వెళ్ళిన ఒక మానసిక రోగికి వైద్యుని యొక్క మాటలు అవసరమైతే దేవుడు ఈ మానవాళి అంతటికీ మాటలే చెప్పాడు. అసలు ప్రకృతినే దేవుడు తన మాట చేత సృష్టించాడు, కలిగించాడు. దీనిని ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. మాట చాలా ముఖ్యమైనది, మానసిక రోగాన్ని పోగొట్టేది. మనిషిలో రోగ నిరోధక శక్తి లేనప్పుడు ఆ మనిషిని మరలా మనిషిగా మార్చటానికి, మానసిక రోగిని మరలా మంచి మనిషిగా మార్చటానికి మాట చాలా ఉపయోగపడుతుంది. దీనిని గురించి మనం ఈరోజు పరిశోధన చేద్దాం ఈ చక్కని తరగతిలో. భూమి మీద ఎవరు మానసిక రోగులు, ఎంతమంది మానసిక రోగులు ఉన్నారు? పిచ్చాసుపత్రుల్లో ఉన్నవారైనా మానసిక రోగులు, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రుల్లో ఉన్నవారైనా మానసిక రోగులు, మెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నటువంటి వారైనా మానసిక రోగులు, రోడ్డు మీద పిచ్చోళ్ళుగా తిరుగుతున్నవారైనా మానసిక రోగులు, ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో లేకుండా తెలియకుండా గడ్డాలు పెంచుకుంటూ రోడ్డు పక్కన కుల్లికాలో మధ్యలో పడుకుంటూ వారైనా మానసిక రోగులు? బైబిల్ని అడుగుదాం ఈరోజు. దేవుడు కూడా దీనికి చక్కని సమాధానం చెప్పాడు. ప్రారంభంలో ఒక మంచి మాటను దేవుడు రాయించాడు. ఆదికాండము 6:5 జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 6:5 జాగ్రత్తగా చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనడు అంటున్నాడు. ఏమన్నాడు? భూమి మీద నరుల చెడుతనం గొప్పదైపోయింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైనప్పుడు వారి హృదయాన్ని చూశాడు దేవుడు. అసలు మనిషి ఎందుకు చెడుతనాన్ని చేస్తున్నాడు? మనిషి ఎందుకు చెడ్డవానిగా మారిపోయాడు? చెడ్డవానిగా మారిపోయినప్పుడు దేవుడు మనిషిని ఎక్కడ ఆలోచిస్తున్నాడంటే, మనిషిలో దేనిని చూస్తున్నాడంటే మనిషి యొక్క మనసును చూస్తున్నాడు. చూసారా? బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఒక మనిషి చెడ్డవాడిగా మారిపోయాడు అంటే ఆ మనిషి మనసు చెడిపోయింది. మొట్టమొదట మనసు చెడిపోయింది, హృదయం చెడిపోయింది. ఇదేనండి దేవుడిచ్చిన మొట్టమొదటి ట్రీట్మెంటు. మరి ఆ చెడిపోయిన మనిషికి ప్రకృతిలో వైద్యం ఉందా? ఆ రోజు చెడిపోయిన మనుషులందరికీ ప్రకృతిలో వైద్యం ఉందంటే లేదు. ప్రకృతిలో చెడుతనానికి వైద్యం లేదు. జ్వరానికి ఉంది, నడు వంగిపోతే దానికి ఉంది, నరం కట్ అయిపోతే దానికి ఉంది, గుండె సరిగా పనిచేయకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, గుండెకి మందు ఉంది ఈరోజు. కానీ మనసుకు మాత్రం మందు లేదు. మనసు ఒకవేళ చెడిపోయిందా, ఆ వ్యక్తి చెడ్డవానిగా మారిపోతాడు. చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడు అంటున్నాడు. భూమి మీద నరులందరినీ పరీక్షిస్తున్నప్పుడు, మనుషులందరినీ చూస్తున్నప్పుడు దేవుడు సరాసరి మనిషి యొక్క మనసును చూస్తున్నాడు, మనిషి యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాన్ని చూడగానే దేవునికి ఏమర్థమైపోయింది? ఈ మనిషి చెడ్డవాడు, ఈ మనిషి చెడ్డవాడు, ఈ మనిషి చెడ్డవాడు, ఈ మనిషి చెడ్డవాడు.
పోని వారు ఎప్పుడైనా మారతారా, వారు ఏమైనా మారతారా అనుకుంటే ఏమంటున్నాడు చూడండి, వారు వారి యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ చెడ్డది అంటున్నాడు. ఆల్వేస్, ఎల్లప్పుడూ చెడ్డది. అలా చూచినప్పుడు తాను తన హృదయంలో సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు అని వ్రాయబడింది. ప్రియమైన వారులారా, భూమి మీద మనుషులను దేవుడు చూస్తున్నాడు, నరులందరి హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు, మనస్సును పరీక్షిస్తున్నాడు ఆయన. ఆ మనసును చూడగానే దేవునికి ఏమొచ్చింది, రిపోర్ట్ ఏమొచ్చింది, మనుషులందరూ చెడిపోయిన వారు. మనసు చెడిపోయింది అనగానే అర్థం ఏంటన్నమాట, మానసిక రోగం వచ్చింది అని అర్థం. శరీరం చెడిపోయిందంటే రోగం, రోగం వచ్చింది. కిడ్నీ చెడిపోయింది, రోగం వచ్చినట్టు. గుండె చెడిపోయింది, రోగం వచ్చినట్టు. రక్తం చెడిపోయింది, రోగం వచ్చినట్టు. ఎముకలు చెడిపోయాయి, ఎముకలు నిలబడటం లేదు, కాల్షియం తగ్గిపోయింది, ఎముకలు చెడిపోయాయి, ఇరుగుపోతున్నాయి, ఆర్థోపెడిక్ దగ్గర వెళ్ళిపోవాలి, రోగం వచ్చినట్టు. శరీరంలో ఏ పార్ట్ చెడిపోయినా రోగం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి మనసు చెడిపోయినప్పుడు మనసుకు రోగం వచ్చింది, దేవుడు చెప్పాడు అదే. నరుల హృదయం చెడిపోయింది, నరుల హృదయాలోచన చెడిపోయింది అంటున్నాడు ఆయన. ఎంతమంది చెడిపోయారు ఆ రోజు? ఆదికాండం 6:5, 5:6, 7 వచ్చేసరికి ఎంతమంది చెడిపోయారు? లోకమందున్న ప్రతి ఒక్కరూ చెడిపోయారు. అంటే నోవహు కాలంలో భూమి మీద మానసిక రోగులు ఎంతమంది అంటే, నోవహు కుటుంబం తప్ప అందరూ మానసిక రోగులే, అందరూ మెంటల్ పేషెంట్లే. మనమేమనుకుంటున్నాం, ఏమండి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోయారు వారే మెంటల్ పేషెంట్లు అనుకుంటున్నాం మనం. ఏదో రోడ్డు మీద తిరుగుతున్నారండి వారే మెంటల్ పేషెంట్లు అనుకుంటున్నాం. కాదు కాదు, భూమి మీద దేవుని యొక్క ఆలోచనలో దేవుడు చూసినప్పుడు, దేవుడు దృష్టించినప్పుడు ఎవడి హృదయం అయితే చెడిపోయిందో వాడు మెంటల్ పేషెంట్, వాడు మానసిక రోగి. అందుకే దేవుడు భూమి మీద ఎప్పుడు ఆయన కనుదృష్టి పెట్టినా మనుషుల హృదయాన్నే చూడాలనుకుంటున్నాడు ఆయన. చూడండి మరో చక్కని మాట, సమూయేలు మొదటి గ్రంథం 16:16. సమూయేలు మొదటి గ్రంథము 16:16 చూడండి, 16:7. సమూయేలు మొదటి గ్రంథము 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము అంటున్నాడు. భూమి మీద ఆజానుబాహుల్లో ఉన్నాడండి, ఇతను ఎవరో సిక్స్ ప్యాక్తో ఉన్నాడండి, ఇతను ఎవరో బాగా బస్కిల్ తీసేస్తున్నాడండి, ఇతను వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నాడండి, ఇతను నూలు పోగు వస్త్రాలు వేసుకున్నాడండి, ఇతను స్కార్పియోలో దిగుతున్నాడండి, ఇతను వెనక పెద్ద జనసమూహాలు ఉన్నాయండి, ఇతనికి మంచి అధికారం ఉందండి, ఇవన్నీ చూస్తున్నారు జనాలు. మంచివాడు అనుకుంటున్నారు, మంచివాడు అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, సమూయేలుతో ఏమంటున్నాడు, అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చాను, అతని రూపము అతని ఎత్తు లక్ష్య పెట్టకుము. పై రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టకు. మరేం చూడాలి నువ్వు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఆయనకు సపరేట్గా సిద్ధాంతాలు ఉన్నాయి, చట్టం ఉంది ఆయనకి, ఆయన దగ్గర కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఏమంటున్నాడు ఆయన, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ రోగం లేనిదంటూ ఒకటి ఉంది. చెడిపోతే భూమి మీద రోగం, మందు లేనిదంటూ ఒకటి ఉంది, రోగానికి మందు లేనిదంటూ ఒక రోగం ఉంది. ఆ రోగం కలిగిన వారిని నీవు లక్ష్య పెట్టలేవు, నీవు వారిని చూడలేవు, వారిని నీవు గుర్తించలేవు. అలాంటి వారందరిని నేను గుర్తిస్తాను. నీవు రూపాన్ని చూస్తే నీవు పలానవాడు మంచివాడేమో అనుకుంటావు, కానీ లోపల మనసు చెడిపోయింది. ఎవరినాడు చూడండి, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నాడు. ఏంటి హృదయం అంటే, ఎందుకీ ఆనాడు ఆదికాండంలో చెప్పిన హృదయమేది, ఈరోజు మనుషులలో ఉన్న హృదయమేది, అదే మనసు. ఈ మనసు చెడిపోతే మనిషిని మనం బాగు చేయలేం, చాలా కష్టమండి. మనసు చెడిపోతే మనిషిని బాగు చేయలేం. కొంతమంది చూసారా ఈరోజు చాలా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు, వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ఎంత చెప్పినా వారు వినరు. వారిలో ఏం చెడిపోయిందన్నమాట, మనసు చెడిపోయింది, మైండ్ చెడిపోయింది, కరప్ట్ అయిపోయింది. అంటే వారు రోగులేనా, రోగగ్రస్తులు, వారు రోగగ్రస్తులండి. వారు రాష్ట్రాల మధ్య నీరు ఎవరికి ఇవ్వాలో
తెలియక కొట్టుకుంటున్నారు ఈరోజు. ఆ గోదావరి నీరు పైనుంచి కిందకు వస్తుంది, అలా ప్రవహించుకుంటూ వస్తుంది. నాసిక్లో పుట్టింది, మహారాష్ట్రలో. అది అలా ప్రవహించుకుంటూ దేవుడు ఆ రూట్ ఏర్పాటు చేశాడు దానికి. తెలంగాణలో కొంత, ఆంధ్రాలో కొంత, ఇలా ప్రవహించుకుంటూ వెళ్ళటానికి దానికి ఒక రూట్ ఏర్పాటు చేశాడు దేవుడు. ఇది నీవు నేను, మీ తాత మా తాత పెట్టింది కాదు ఇది. మీరు నేను కొట్టుకోవడానికి ఇంటి గురించి అయితే కొట్టుకుంటారు, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీదని. నీటిని గురించి కొట్టుకుంటున్నారు ఈరోజు. ఈ నీటిని మా రాష్ట్ర ప్రజలే అనుభవించాలి. లేదు లేదు, ఈ నీటిని మా రాష్ట్ర ప్రజలు అనుభవించాలి. చూసారా, మానసిక రోగం వీరికి, మానసిక రోగం. పైకి మాత్రం బడా బాబుల్లో తిరుగుతున్నారు. పైన పైకి మాత్రం ఎలా ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. రాష్ట్రాలకు మంచి చేసే విషయంలో, మేలు చేసే విషయంలో స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు. ఏమైంది వీరికి, మనసు చెడిపోయింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో, నేను హృదయమును లక్ష్య పెడతాను అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులను దేవుడు చూస్తున్నప్పుడు మనసు చూస్తున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, మీరు బాగా అర్థం చేసుకోండి. మీ నుండి దేవునికి కనిపించేదేంటో తెలుసా, మొట్టమొదటి లిస్టులో ఆయన మీలో చూసేదేంటో తెలుసా, మీ రూపాన్ని కాదు, మీ మనసును చూస్తాడు ఆయన. ఎలా ఉంది మీ మనసు, దేవుని కొరకు బ్రతికే మీ మనసు ఎలా ఉందో ఆయనకు కావాలి. అప్పుడే మీరు ఆయన కుమారులు అవుతారు, అప్పుడే మీరు పరలోకానికి అర్హులవుతారు. మీ మనసు శుద్ధమైనదిగా ఉందా, మీ మనసు దేవుని కొరకు పవిత్రమైనదిగా మారిపోయిందా. శరీరాన్ని కాదు పవిత్రపరచవలసింది. బాప్టిజం తీసుకున్నప్పుడు మనం శరీరాన్ని కాదు కడుక్కోవలసింది, మనసును అంతటిని మలినం నుంచి కడుక్కోవాలి. మన మనసును మంచిదిగా మార్చుకోవాలి. మన మనసులో ఏ దురుద్దేశం, దేవుని కొరకు దురుద్దేశాలు మనలో, మన మనసులో ఉండకూడదు. దేవుని కొరకు పనిచేయాలనే ఆలోచనలతో మన మనసు నిండిపోవాలి. అందుకే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడండి. మరొక మంచి మాట చూడండి, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39 చూడండి. 39 రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం, 8వ అధ్యాయము 39వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకునట్లు, బ్రతుకు దినములన్నిటిను వారు నీయందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు అన్నాడు చూడండి. అక్కడ భూమి మీద ఉన్న నరపుత్రులందరి హృదయములు, అంటే మనిషి హృదయం మనిషికి తెలియదు, మనిషి మనసు మనిషికి తెలియదు, భార్య మనిషి భర్తకు తెలియదు. భార్య మనసులో ఏముందో భర్తకు తెలియదు. పైకి మాత్రం ప్రేమానురాగాలు కలిగిన వారుగా ఉంటారు, ఐ లవ్ యూ చెప్పుకుంటారు ఇద్దరు, కానీ మనసులో మాత్రం ఐ కిల్ యూ, తెలుసా మీకు అలాగే ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు ప్రేమించుకునే వారు ఎవరు ఉంటారండి, మనసులో కొంత దాచుకుంటారు. దాచుకున్నారో లేదో పరీక్షించటం మీ చేత కాదు. పైకి చెప్పే మాటలు, పైకి చూపించే ప్రవర్తనే మీరు చూస్తారు తప్ప, ఏది ఒకసారి భూతత్వంలో నా మనసు, నా భార్య మనసు ఒకసారి చూద్దాం అనుకుని చూస్తారా, చూడగలరా? ఏది నా భర్త మనసులో ఏదుందో చూడగలను అనుకుంటారా మీరు, చూడగలరా? లేదు. మీ భర్త ఏదో అనుకుంటున్నాడు మీ గురించి, మీ భార్య ఏదో అనుకుంటుందో మీ గురించి అప్పుడప్పుడు. అందుకే కోపం వచ్చినప్పుడు ఆ అనుకున్నది బయట పెడుతుంటుంది, అనుకున్నది బయట పెడుతుంటారు కోపం వచ్చినప్పుడు మాత్రమే. చూసారా, పిల్లలు తల్లిదండ్రుల గురించి, బంధువులను గురించి, బంధువులు బంధువులను గురించి మనసులో ఏదో అనుకుంటారు, పైకి మాత్రం చాలా ఆనందంగా, చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తారు మనకి. కానీ హృదయం అనేది ఉంది వారి వారి లోపల, మనసు అనేది ఉంది. ప్రతి మనిషిలో ఉంది అది, నాలో ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది అది. దీనిని పరీక్షించేవాడు ఎవరో తెలుసా, పరలోకం ఉందని దేవునికే ఉందండి ఆ ఛాన్సు, ఆ కెపాసిటీ ఆయనకే ఉంది. అందుకే మనం చాలా లేట్గా తెలుసుకుంటాం. ఒక మనిషి మనసు చెడిపోయినప్పుడు చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం మనం, ఎందుకంటే వెను వెంటనే మనకు తెలియదు లోపల ఎంత విషపూరితమైన మనసు ఉందో. చాలామంది అందుకే శత్రువుల చేతుల్లో బలైపోతుంటారు, నమ్ముతారు, ఆ శత్రువుతో పాటు వెళతారు, ఆ శత్రువు చేతుల్లో బలైపోతుంటారు. ఎందుకంటే హృదయంలో ఏముందో ఎదుటి ఉన్న వ్యక్తికి తెలియలేదు. ఇందిరాగాంధీకి తెలియదు నన్ను
ఈ బాడీ గారిని చంపేస్తాడని మనసులో ఏముందో తెలియదు ఇంద్రాగాంధీకి. మంత్రిగా వచ్చేవాడు ప్రధానమంత్రి అప్పటికి. మరి ప్రధానమంత్రికి తెలిసిపోయిందా? తెలియలేదు, చచ్చిపోయింది. అందుకే తన పక్కనే ఉన్న బాడీ గార్డ్ మనసులో ఏముందో తెలుసుకోలేదు, చేతిలో ఏముందో చూసింది తుపాకీ అంతే. పైకి నవ్వుతున్నాడో లేదో చూసింది, సింగ్ బాగానే నవ్వుతున్నాడు అనుకుంది. కానీ తర్వాత నిన్ను కాల్చేశాడు ఆయన, నిన్ను చంపేశాడు. ఎందుకంటే తన మనసులో నీ మీద చాలా విషపు భావాన్ని నింపుకున్నాడు. రాజీవ్ గాంధీకి దండ వేద్దామని వచ్చింది, చాలా చిన్ని పాప దండ తీసుకుని స్టేజ్ మీదకి వచ్చింది. ఆ పాప మనసులో ఏముందో తెలుసా? తానేనటువంటి పాప మనసులో తెలీదు. పరంబదూర్లో తమిళనాడు రాష్ట్రంలో అదే దండ వేయించుకున్నాడు. బెల్ట్ నొక్కింది, స్విచ్ నొక్కింది, మొత్తం పటాపంచులైపోయారు, చనిపోయారు. ఎక్కడికక్కడ తూట్లు తూట్లుగా వెళ్ళిపోయారు. మనిషి మనసులో ఏముందో మరో మనిషికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఒక స్టేట్మెంట్ రాయించాడు చూడండి, నరపుత్రులు అందరి హృదయములను నీవు మాత్రమే అన్నాడు. అందుకే నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. అందుకే నోవహు జలప్రలయంలో మనుషులందరిని సంహరించేశాడు. నోవహు మనసు దేవునికి తెలుసు, నోవహు కుటుంబం యొక్క మనసు దేవునికి తెలుసు, కానీ ఆ కాలంలో బ్రతుకుతున్న మిగిలిన ప్రజలందరి మనసులు దేవుడు చూసినప్పుడు వీరందరూ చెడిపోయిన వారే, వీరందరినీ భూమి మీద నుంచి తీసేయాలనుకున్నాడు. ప్రియమైన వారలారా, మనము దేవుని కుమారులుగా బ్రతుకుతున్నప్పుడు మొట్టమొదట మన తండ్రికి మనం ఇవ్వవలసింది, చూపించవలసింది మంచి మనసు. మనలో మానసిక రోగం ఉండకూడదు, ఎందుకంటే మనలో రోగ నిరోధక శక్తి లేదు. దేవుడు మన మనసు చూసినప్పుడు ఆ మనసు మంచిదై ఉండాలి, ఆ మనసు పవిత్రమైనదై ఉండాలి. చూద్దాం, ఇంకా కొన్ని మాటలను పరీక్షిద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. చూసారా, నీ తండ్రి అయిన దేవుడు. మీ దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు? మనం నమ్మినటువంటి ఆ తండ్రి ఎంత సమర్థుడు అనుకుంటున్నారు? మనుషులందరి హృదయములు తెలుసుకున్నవాడు ఆయన. అందుకే సొలొమోనుతో ఏమంటున్నాడు, సొలొమోనుతో ఏమంటున్నాడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. దేవుని కొరకు మీ ఆలోచన ఉందా? దేవుని కొరకు మీ సంకల్పం ఉందా? మీరు మంచి ప్లాన్ చేస్తున్నారా దేవుని కోసం? రాబోయే రోజుల్లో, ఒక రెండు నెలల్లో, మూడు నెలల్లో నేను దేవుని కొరకు ఒక మంచి ప్లాన్ వేయాలి, నా చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించడానికి నేను ఒక మంచి ప్లాన్ వేయాలి, ఒక మంచి ప్రణాళిక కలిగి ఉండాలి అని ఆ ఆలోచనతో మీ మనసును నింపుకున్నారా? ఆ ఆలోచనతో మీరు మీ పనులు చేస్తున్నారా? అదండి దేవునికి ఇష్టమైన మనసు, అదండి దేవునికి ఇష్టమైన హృదయం. లేదు లేదు, దేవుని కొరకు నాకెందుకు, ఏదో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందులో నేను అప్పుడప్పుడు పలిభగస్తున్నా అవుతాను అనుకుంటున్నారా? అయితే మీ మనసులో దేవునికి వెయిటేజ్ చాలా తక్కువ. మీ మనసు రోగం కలిగింది అయిపోయింది. ఆ రోగానికి భూమి మీద ఏ వైద్యుడు వైద్యం చేయలేడు, ఔషధం లేదు దానికి. చాలా అలర్ట్గా ఉండాలి మీరు. ఒకవేళ ఈ రోగంతో కనుక ఉంటే భూమి మీద మీరు దేవుని కుమారులుగా మారలేరు, పరలోకానికి మీరు అర్హులు కాలేరు. ప్రియమైన వారలారా, క్రైస్తవులందరూ ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనుకుంటున్నారు. ఏమండి, మేము పరలోకం వెళ్ళిపోతాం, ఆదివారం 2 గంటలు గుడిలోనికి వెళితే చాలు, రొట్టె ద్రాక్షసం తీసుకుంటే చాలు, చందా ఇచ్చేస్తే చాలు, మా సంఘంలో మా పేరుంటే చాలు, మా పాస్టర్ గారికి మేము తెలిస్తే చాలు అనుకుంటున్నారు. తప్ప మీ హృదయం దేవుని ఎదుట సరైందేనా? మీ హృదయం దేవుడు పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆయన సంకల్పములు, ఆయన కొరకు మీరు ఏమైనా ప్రణాళికలు రచించి మీ దేవుడు మీరు సంతోష పెట్టగలుగుతున్నారా? అది దేవునికి కావాలి. అదేనండి దేవుడు చూస్తున్నాడు. పరలోకంలో ఎప్పుడు నిరంతరం ఆయన యొక్క పనదే, భూమి మీద ఉన్న మనుషులలో ఏ మనిషి యొక్క హృదయంలో నా కొరకు మంచి సంకల్పం ఉంది. అందుకే ఆయన రాయించుకున్నాడు తన మాటలలో, ఏ మనిషి నా కొరకు సంకల్పిస్తున్నాడు, ఏ మనిషి నా కొరకు ఆలోచిస్తున్నాడు, ప్రణాళికలు రచిస్తున్నాడు. మీ మనసు దేవుని కొరకు చేసే పనులతో నిండిపోవాలి.
అందుకే దేవుడు తప్ప మిగిలిన వారు ఎవరు మీ హృదయాన్ని పరీక్షించలేరు, మనుషులకు ఆ సమర్థత లేదు. దేవుడే ఎందుకు పరీక్షిస్తున్నాడంటే ఆయన మీ కొరకు ఆలోచిస్తున్నాడు, మీ మనసును చక్కనిదిగా చేయాలనుకుంటున్నాడు, ఆయన రోగం లేనిదిగా మార్చాలనుకుంటున్నాడు, ఆరోగ్యకరమైనదిగా మీ మనసును మార్చాలనుకుంటున్నాడు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం చూడండి, మన మనసును ఎలా పరీక్షిస్తాడో ఆయన చెబుతున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. పాతాళం ఎక్కడుంది? మొదటి లోకం ఐరన్ లోకం, రెండవ లోకం మన ఉన్న లోకం, మూడవ లోకం పాతాళ లోకం, అంతే కదా. పాతాళ లోకము అగాధ కోపము యెహోవాకు కనబడుచున్నప్పుడు మొదటి లోకంలో ఉన్న దేవునికి రెండో లోకాన్ని దాటి కనుదృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతుంది ఆయన కనుదృష్టి. సరాసరి కింద లోకాన్ని చూస్తున్నాడు ఆయన. మొదటి లోకంలో ఉన్నాడు కదండి, నా హృదయం ఆయనకి ఎలా తెలుస్తుందండి, నా గదిలో ఉన్నవారికి తెలుస్తుంది, నా కుటుంబంలో ఉన్నవారికి తెలుస్తుంది అనుకోకండి. అందుకే ఆయన రాయించాడు చూడండి, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును. కదా, దగ్గరే కదా, ఇంకా ఇది రెండో లోకంలోనే ఉంది. మూడో లోకంలో ఉన్నవి బాగా కనిపిస్తుంటే రెండో లోకంలో ఉన్నవి బాగా కనిపించవా? కనిపిస్తాయి. మీ దగ్గర ఉన్న పుస్తకం నాకు కనిపిస్తుంది అనుకోండి, ఈ పుస్తకం నాకు కనిపించదా? కనిపిస్తుంది. అదే చెప్పాడు ఆయన, పోలికగా చెబుతున్నాడు, పాతాళ లోకము దాని క్రింద ఉన్న అగాధ కోపము ఇవన్నీ నాకు కనిపిస్తున్నప్పుడు ఓ మనిషి చిన్నవాడవు నువ్వు, 5 అడుగులు 6 అడుగులు ఎత్తుకలిగిన మనిషి, 60 సంవత్సరాలు బ్రతుకు కలిగిన మనిషి, భూమి మీద క్షణమాత్రం ఉండు మనిషి. ఎంతోమందిని చూశాను నేను ఆదాము దగ్గర నుంచి నీ వరకు, ఎంతోమంది మనుషులు నా కళ్ళ ముందు పుట్టారు, మరలా కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఆత్మలు, వారు నీతిమంతులైతే పరదేశికి, వారు అనీతిమంతులైతే పాతాళ లోకానికి జారిపోతున్నాయి. ఆ పాతాళ లోకమును అగాధ కోపమును అక్కడ ఉన్న ఆత్మలను చూడగలిగిన నేను నీ హృదయాన్ని కూడా మరి తేటగా చూస్తున్నానంటున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన హృదయానికి సంబంధించిన వివరాలన్నీ పరలోకమందున్న దేవుని దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. మన హృదయం గురించి మనకు తెలుసు, మన హృదయం గురించి దేవునికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. మన హృదయ ఆలోచనలు, మన మనసును గూర్చి ఇంకెవరు వైద్యం చేస్తారు? మీ మనసును పోనీ వైద్యం చేద్దామంటే మీ మనసును గూర్చి పూర్తిగా వైద్యుడికి చెప్పగలరా? ఏంటమ్మా నీ ప్రాబ్లం, నా మనసు చెడిపోయిందండి. ఎలా చెడిపోయింది మనసు అని అడిగాడు అనుకోండి, నేను దేవుని కోసం బ్రతకనండి, దేవుని కోసం ఆలోచించనండి, ఎప్పుడు చెడ్డ ఆలోచన లేనండి, నాకు దొంగతనం చేయాలా, వ్యభిచారం చేయాలా, లేకపోతే ఎవరైనా పొడి చేయాలా, కూలీ చేసేయాలా అని అన్నారనుకోండి, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. వైద్యం తర్వాత సంగతి, ఇక్కడ బాంబే డీసీలో ఉన్నాడు వీడు, అర్జెంటుగా జైల్లో పెట్టండి, ఆ తర్వాత వీడికి వైద్యం చేద్దాం. జైల్లో 4 ఊసల వెనకాల వీడిని పెట్టి ఆ బందీఖానాలో వాడి నుంచి వీడు గొలుసులు వేసాడు మొట్టమొదట. వీడిని కదలనివ్వకండి, ఎందుకంటే బయటకు వదిలేమంటే వీడి మనసు అంతా నాకు చెప్పేశాడు. వీడి మనసులో ఏముంది? అందరిని చంపేద్దాం అనుకుంటున్నాడంట, అందరిని పొడి చేద్దాం అనుకుంటున్నాడంట, బాంబు పెట్టేద్దాం అనుకుంటున్నాడంట, ఐఎస్ఐఎస్లో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాడంట, ఎవరి దగ్గర దొంగతనం చేసేద్దాం అనుకుంటున్నాడట. చూసారా, చెప్పలేరు మీ మనసు, ఏ వైద్యుడికి చెప్పలేరు, మీరు అన్ని మీ మనసులోనే దాచుకుంటారు. కనుక మీకు తెలుసు, దేవునికి తెలుసు, మరి ఎవరండి వైద్యం చేసేది? మీ మనసును ఎవరండి బాగు చేసేది? వైద్యుడిగా మీరు చెప్పలేరు, మరో వ్యక్తిగా మీరు తెలియచేయలేరు. ఒకవేళ చెప్పినా ఆ వైద్యుడు మీ మనసును బాగు చేయలేడు. అందుకే దేవుడు 66 పుస్తకాలు మీ చేతుల్లో పెట్టాడు. ఇదే వైద్యం. ఈ 66 పుస్తకాలలోనే అసలైన మెడిసిన్ ఉంది. భూమి మీద చిన్న విషయంలో ఒకవేళ మైండ్ డిస్టర్బ్ అయితే ఒక మానసిక వైద్యుడు మాటలు చెప్పి అతనికి మరలా వైద్యం చేస్తున్నాడు. మరి ఈ మానసిక రోగులందరికీ వైద్యం చేయాలంటే భూమి మీద మన కంటికి గొప్పవారుగా కనిపిస్తున్న మనసు చెడిపోయినటువంటి మానసిక రోగులందరికీ వైద్యం చేయాలంటే దేవుని మాట అవసరం. దేవుని మాట చాలా అవసరం అండి. ఇందులోనే ఉంది అసలైన ఔషధం. పైకి మంచి డ్రెస్ వేసుకోవచ్చు, పైకి మంచి పౌడర్ కొట్టుకోవచ్చు, పైకి మంచి క్రాప్ పెట్టుకోవచ్చు, కానీ లోపల మనసు చెడిపోయిందండి, లోపల హృదయం చెడిపోయింది, చెడ్డ ఆలోచనలు. వారిని మీరు మార్చలేరు, తల్లిదండ్రులు మార్చలేరు, పిల్లలు మార్చలేరు, బంధువులు మార్చలేరు, అన్నదమ్ములు మార్చలేరు. వాక్యం మారుస్తుంది, దేవుని మాటలో అంతశక్తి ఉంది. అందుకే ఆయన తెలుసుకుంటున్నాడు మనిషిని, మనిషి మనసు తెలుసుకుంటున్నాడు. ఆ మనసుకు సంబంధించిన మంచి వైద్యాన్ని తన గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. పాతాళ లోకము అగాధ కోపము తెలుసుకున్న దేవుడు మనిషి మనసును కూడా ఆయన తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని మంచి మందును ఇందులో నిక్షిప్తం చేశాడు.
ఎవరైతే దీనిని గ్రహిస్తారో, ఎవరైతే దీనిని ఆవలింపు చేసుకుంటారో, తమ మనసుకు ఎక్కించుకుంటారో, వారి మనసు బాగుపడిపోతుందండి. వారు రక్షింపబడుతున్నారు, వారి మనసును చక్కదిగా చేసుకుంటున్నారు, వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే దీనిని అంగీకరించలేకపోతున్నారో వారు మానసిక రోగులుగా ఉండి నశించిపోతున్నారు. ఎన్నో దృష్టాంతాలు మనకు బైబిల్లో పాత కాలం నుంచి దృష్టాంతాలన్నీ దీనిని గురించి చెప్పబడ్డాయి. సుదమ గోమర్ర కాలమైన, నోవా కాలమైన, అబ్రహాము కాలమైన, మోషే కాలమైన, వీరందరూ ఎవరు నీతిమంతులు, వారు వారి మనసును చక్కనిదిగా మార్చుకున్నారు. దేవుని గ్రంథంలో దేవుని మాటలను చూసి వారు తమ మనసును మార్చుకున్నారండి. ఎవరు మార్చుకోలేదో వారందరూ నాశనం అయిపోయారు. ఇప్పుడు చూద్దాం చక్కని మాట. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం చూడండి. భక్తుడు ఏమంటున్నాడు, ప్రవక్త చెప్పినటువంటి సంగతిని చూడండి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. ఎలా భుజించాడు? నోటితో పరపర నవలేశాడా? కాదు, ఈ శరీరానికి సంబంధించింది కాదు. లోపల కడుపులో జబ్బు వస్తే తినేసి ఆకులు అలములు కాలు ఇలాంటివి కావు, ఇవి నాటు వైద్యం కాదు. ఇది మరేంటిది? మనసుకు సంబంధించిన మందు. బాగా అర్థం చేసుకోండి. మీరు ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. అంటే మనసుకు తిండి పెట్టాడు అన్నమాట, మనసుకు ఆహారం పెట్టాడు అన్నమాట. ఎందుకంటే మనసును సరిచేసే రక్షక భటులు మనలో లేవు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం బయట నుంచి మందు తీసుకోవాలి. మనలో రక్త కణాలని పోయాయి అనుకోండి, శరీరానికి సంబంధించిన ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? సెలైన్ ఎక్కించేస్తారు. బయట నుంచి మరలా మీకు ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు, రక్త కణాలను వృద్ధి చేస్తారు. మీ లోపల ఉన్న రక్త కణాల సంఖ్యను వృద్ధి చేస్తారు, అప్పుడే మీరు బ్రతుకుతారు, లేచి నిలబడగలుగుతారు. మనసుకు సంబంధించిన రోగం మనకు కలిగినప్పుడు దేవుని మాటలను మనం భుజించాలి వెంట వెంటనే. అవి కూడా ఎవరి దగ్గర భుజించాలి? ఎవరైతే చక్కని మాటలు మనసుకు పెడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు భుజించాలి. అలా కాకుండా వారి స్వార్థం కోసం దేవుని మాటలను వినియోగించుకుంటున్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళినా మీ మనసు బాగుపడదు. వాటిని మీరు తిన్నా మీకు అజీర్తి చేస్తుంది తప్ప మీకు శక్తినివ్వదు. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే మంచి వైద్యుడు రక్త కణాల యొక్క సంఖ్యను వృద్ధి చేస్తాడు. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు చూడండి ప్రవక్త, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నవి అంటున్నాడు. అంటే అప్పటి వరకు మనసు చెడిపోయి మనోవ్యాకులంతో ఉన్నాడన్నమాట ప్రవక్త. మనసులో బాధపడిపోతున్నాడన్నమాట. ఈ మనసులో బాధపడుతున్న ఈ ప్రవక్తకు ఏ మాటలు దొరికాయి? దేవుని మాటలు దొరికాయి. దేవుని మాటలు దొరకగానే భుజించాడు. ఆ భుజించిన ప్రవక్త కడుపు నిండా తిని ఏమంటున్నాడు తెలుసా? కడుపు నిండాను కానీ హృదయం నిండా అని అర్థం చేసుకోవాలి. తన మనసును నింపుకున్నటువంటి ఆ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి, నీ మాటలు నాకు సంతోషము నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి అంటున్నాడు. చూసారా, మానసిక రోగానికి మందు ఎంత అవసరమో, ఆ మందును ఎంత అత్యవసరంగా మనిషి తీసుకోవాలో, సంతోషించడానికి ఆలోచించాలో మీరు అర్థం చేసుకోండి. ఏదో నేర్చుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అని మాత్రం మీరు ఆలోచించకండి. నిజంగా మీరు దేవుని మాటలు భుజించగలుగుతున్నారా? మీ ఆత్మలను మీరు రక్షించుకోగలుగుతున్నారా? మీ మనసును మీరు సంతోషింపజేసుకోగలుగుతున్నారా? అదే మీరు ఎప్పుడూ ఆలోచించాలి. దేవుడు పరలోకంలో నుండి మీ మనసును చూసినప్పుడు ఆయన సంతోషించాలి. ఫలానా స్టూడెంట్ మనసును నేను చూశాను, ఆ వ్యక్తి మనసును నేను చూడగానే నాకు సంతోషం కలిగిందని దేవుడు చెప్పగలగాలి. అలాంటి మనసు మీలో ఉండాలండి. మీరు మొదట దేవుని కొరకు ఆలోచించండి. దేవుని సంతోషింపచేయడానికి మీ మనసును సిద్ధం చేసుకోండి. మరో మంచి మాట, యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటి ఉపదేశములను అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము అంటున్నాడు. హృదయానికి మందు కదా, మనసుకు మందు గనుక, మనసుకు ఆయన మాటలే ఔషధం గనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము అంటున్నాడు. అంటే కడుపార తినటం అంటే ఏంటన్నమాట, ఆయన మాటలు వినటం, విన్న వాటి ప్రకారం ప్రవర్తించటం, దానినే అవలంబించటం అన్నాడు. ఆ అవలంబించటాన్ని ఇందాక ప్రవక్త ఏమన్నాడు తెలుసా, నేను వాటిని భుజించాను అంటున్నాడు.
దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా వినటం, ఆ మాటల ప్రకారం మీరు ప్రవర్తించటం, అదే మీ మనసుకు తిండి పెట్టటం. చూడండి ఏమంటున్నాడు 22వ వచనం, ఆయన నోటి ఉపదేశమును అవలంబింపుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము అంటున్నాడు. మీ హృదయం ఆయన మాటలతో నిండిపోయిందా? ఆయన మాటలను మీ హృదయంతో నింపుకున్నారా? మీ హృదయంలో నింపుకున్నారా? ఎప్పుడు మీ మనసు వేరే వాటి కోసం ఆలోచిస్తుందా? అలా ఆలోచిస్తే జాగ్రత్త. మీ మనసును పరీక్షించేది ఆయనే, మీ మనసును తెరచి చూసేది ఆయనే. అలా చూసినప్పుడు చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు, చెడు కార్యక్రమాలు మీ మనసులో ఉండకూడదు, కనిపించకూడదు. మరేం కనిపించాలి? దేవుని మాటలు, దేవుని కార్యక్రమాలు, దేవుని ఆలోచనలు. మీ మనస్సును విప్పి చూసేది ఆయనే, మీ మనసును పరీక్షించేది ఆయనే. అప్పుడు వెంటనే దేవునికి సంతోషాన్ని ఇవ్వండి, దేవునికి ఆనందాన్ని ఇవ్వండి. చూడండి మరొక మాట, విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము అంటున్నాడు. అంటే అర్థమేంటి? మీ దేవునికి మీ హృదయాన్ని ఫోకస్ చేయాలి, మీ దేవుని వైపు మీ హృదయాన్ని తిప్పాలి. మీ దేవుడు మిమ్మల్ని దృష్టించి చూడాలి. చూపించగలుగుతున్నారా? అడగగలుగుతున్నారా? మీ తండ్రికి మీ హృదయాన్ని తేటతల్లదమైనదిగా మీరు అర్పించగలుగుతున్నారా? దానిని గురించి చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందము అంటున్నాడు. చాలామందికి ఇది అర్థం కాక చేతులు ఎత్తేశారు. చేతులు ఎత్తమన్నది దాని గురించి కాదు. స్టేజ్ ఎక్కినప్పుడు చూడండి, చాలామంది చేతులు ఎత్తేస్తారు, ఇలా రెండు చేతులు ఎత్తేస్తారు. పవిత్రమైన చేతులు ఎత్తమన్నాడు కనుక ఏది నీ హృదయాన్ని ఎత్తి చూద్దాం. ఇక్కడ రెండూ చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకొందుము అన్నాడు. అంటే అర్థమేంటి? మీ దేవుని కొరకు మీరు ఆలోచించాలని మీరు హృదయాన్ని, మీ దేవుని కొరకు మీ చెయ్యి పనిచేయాలని మీ చేతిని మీరు మలచగలగాలి. అప్పుడు ఆకాశమందున్న దేవుని తట్టు మీ హృదయాన్ని మీ చేతిని ఎత్తినట్టు లెక్క. అసలు వీడికి తెలుగు భాష రాదు కదా, తెలుగు భాషలోని రూపకాలంకారం తెలియదు కదా, ఈ భాషలో పట్టు లేదు కదా. అందుకే ఏమనుకున్నాడు? చేతులు ఎత్తమన్నాడు కానీ చేతులు ఎత్తేద్దాం అనుకున్నాడు. మరి వెనకాల ఏముంది? హృదయం కూడా ఉంది. మరి హృదయం ఎలా ఎత్తుతావు? నీ మనసు లోపల ఉంది, నీ మనసు ఎవరికి తెలియదు, నీ మనసు నీకే తెలియదు. అసలు దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు, దానిని ఎలా ఉంచుకోవాలో ఎలా పరిరక్షించుకోవాలో నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. దేవుని మాటలను అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని మీరు చూడండి. ఏమంటున్నాడంటే, మీ హృదయములు ఆయన తట్టు తిప్పాలి, మీ చేతులు ఆయన కొరకు కష్టపడాలి, ఆయన పనిలో మీ చేతులు ఉండాలి. చూసారా? మనసుకు ఎంత మంచి వైద్యం ఆయన చేయగలుగుతున్నాడు, మానసిక రోగులందరినీ తన వైపు ఎలా మార్చగలుగుతున్నాడు. తన గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చెప్పిన మాటలన్నీ ఇవేనండి. మనసుకు మంచి మందు చెప్పాడు ఆయన. ప్రతి మనిషి హృదయాన్ని మార్చటానికి, తన వైపు త్రిప్పటానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన చక్కని మాటలను అనుగ్రహించాడు. అందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన దేవుని కుమారునిగా ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన హృదయం అంతా దేవుని వాక్యంతో నిండిపోయింది. అందుకే ఆయన తన హృదయాన్ని, ఆయన చేతులను ఎప్పుడు పరలోకమందున తండ్రి వైపు చూపించాడు. తన పనులన్నీ దేవుని పనులుగా మలుచుకున్నాడు. తన అడుగుజాడలన్నీ దేవుని వైపు నడవటానికి, దేవుని మార్గంలో నడవటానికి ఆయన సిద్ధం చేసుకున్నాడు. తన మనసంతా దేవుని వాక్యంతో నింపుకున్నాడు. అందుకే ఆయన మానసిక రోగం కలిగిన వాడు కాదు. అనేక మందికి బాగు చేసేవాడు, అనేక మందికి వైద్యం చేసేవాడు. భూమి మీద ఉన్న మనుషులు ఈ మాటలను బట్టి ఖచ్చితంగా మానసిక రోగులు అని మనం చెప్పక తప్పదు. ఇప్పుడు మనం వారికి ఏమి ఇవ్వాలి? దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. సరైన మందును వారికి ఇవ్వగలిగితే వారందరూ రోగం నుంచి బయటపడే అవకాశం ఉంది. శరీర సంబంధమైన రోగాలు కాదు, మానసిక రోగం. పైకి బాగానే కనిపిస్తున్నాడు కదండి వాడు రోగి కాదు కదండి అనుకోకండి, వాడందరూ రోగులే. వారందరి మనసు చెడిపోయింది. వారందరిని దేవుడు చూస్తున్నప్పుడు ఫలాన వ్యక్తి చెడిపోయాడు, భూమి మీద ఉన్న నరజాతి చెడిపోయింది అని దేవుడు చెబుతున్నాడు. మరో చక్కని మాట చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి,
అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. చూసారా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి కనుక అవి హృదయమును సంతోషపరచును అన్నాడు. ఒక్కొక్కడికి అన్నీ ఉంటాయి, ఆస్తి, చుట్టూ బంధువర్గం, వాడికి ఆరోగ్యం, కానీ వాడి మనసు బాగోదు. వాడి మనసులో ఏదో వెలితి, ఎందుకు ఆ వెలితి? వాడి మనసు ఎందుకు బాగలేదు? వాడి హృదయం ఎందుకు బాగలేదు? దేవుడు అనుకున్నట్టుగా వాడి హృదయం లేదు కనుక వాడికి ఏదో వెలుతుంది. ఇంకా వాడి దగ్గరకు వెళ్ళి దానిని మనం చెప్పగలగాలి. ఐథియోపియుడైన నపుంసకుడు మీకు తెలుసు, కందాకే క్రింద ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఐథియోపియుడైన నపుంసకుడు అన్నీ కలిగినవాడు. తన రథం మీద వెళ్తున్నాడు అతను, అతనికి ఏ లోటు లేదు. రాణి క్రింద ఒక మంత్రిగా ఉన్నవాడికి ఏ లోటు చెప్పండి? అతడు కోరుకున్నదంతా జరుగుతుంది. అతని చేతి క్రింద చాలామంది పరివారం ఉంటుంది, అతనికి ఆస్తి చాలా ఉంది. అయినా సరే అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. తన ప్రయాణ మార్గంలో అతడు యెషయా గ్రంథాన్ని చదువుతూ తన హృదయంలో చాలా సందేహాలు కలిగి ఉన్నాడు. తన మనసును సందేహాలతో నింపుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నాకు సంతోషం ఎక్కడని ఎదురు చూస్తూ ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఫిలిప్పు ఆ నపుంసకుడిని ఎదుర్కొని అతనికి చక్కని దేవుని యొక్క ఉపదేశాన్ని చెప్పాడు. అందుకే ఏమన్నాడు తెలుసా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకు కావలసింది ఇదే, లోటుగా ఉన్నది ఇదే. ప్రతి ఒక్కడు అన్నీ సంపాదించుకోగలడు. డబ్బు పోతే మరలా డబ్బు సంపాదించుకోగలడు, ఇల్లు పోతే మరలా ఇల్లు సంపాదించుకోగలడు, బంధువర్గాల్లో అందరూ విడిచి వెళ్ళిపోతే మరలా బంధువులు సంపాదించుకోగలడు, ఏం పోయినా సంపాదించుకోగలడు. కానీ తన మనసును మాత్రం సంతోషింపజేసుకోలేడు, తన హృదయాన్ని పరిపూర్ణంగా ఆనందింపజేసుకోలేడు. అతనికి వెలితి ఉంటుంది, ఆ వెలితి దేవుని కొరకు బ్రతకనప్పుడు ఉంటుంది. దేవుని యొక్క ధర్మోపదేశములు, దేవుని యొక్క జ్ఞానము అతని హృదయంలో లేనప్పుడు ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, చూడండి, యెహోవా ఏర్పరిచిన, యెహోవా ఇచ్చిన ఆ ఉపదేశము ధర్మము నిర్దోషమైనది కనుక, అది నిర్మలమైనది కనుక అది నీ హృదయములో ఉండాలి. నీ కన్నులకు అప్పుడు సంతోషం కలుగుతుంది. నీ హృదయంలో సంతోషం కలగాలి అంటే నీ దేవుని మాట నీ హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి. ఏదోనండి, నా జీవితంలో అన్నీ ఉన్నా కానీ నాకు ఎప్పుడూ సంతోషం లేదండి అనుకుంటున్నారా? అలాంటి వారందరికీ దేవుడు చెబుతున్న మాటలు ఇవే, మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. పరలోకంలో ఉన్న దేవుని వైపు మీ హృదయాలను తిప్పండి. మీ ఆలోచనలన్నీ దేవుని కొరకు మలచండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మీ తండ్రి మీ హృదయాన్ని చూసినప్పుడు ఆయనే సంతోషపడతాడు. ఈ భూమి మీద బ్రతుకును మీరు కారణ జన్ములుగా బ్రతకగలుగుతారు. మరో చక్కని మాట, అదే కీర్తనల గ్రంథము 103:5 చూడండి. 103:5, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదవు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అన్నాడు ఆయన. అంటే దీనికి దేనితో ముడిపెట్టాడు? మీ యవ్వనంతో ముడిపెట్టాడంటే, యవ్వనం అంటే అర్థమేంటి? మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుందని అర్థం, మీ శరీరం కూడా బాగుపడుతుందని అర్థం. మీ మనసు చెడిపోయిందనుకోండి, మీ ఆరోగ్యం సరిగా ఉన్నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. మీ శరీరం సరిగా ఉన్నా మీ మనసంతా బాగులేదనుకోండి, మీ మనసుకు రోగం కలిగిందనుకోండి, మీ శరీరం అంతా క్షీణించిపోతుంది. ఎందుకంటే మీరు డేలా పడిపోతారు. మిమ్మల్ని చూడగానే అందరూ వచ్చి ఏ మనసు బాగలేదా అంటారు. ఎలా తెలిసిపోయింది వారికి? మీ పైన రూపం మారిపోయింది, మీ ముఖం వాడిపోయింది, మీరు ఒక మూల కలి కూర్చున్నారు, నెత్తి మీద చెంగు వేసుకున్నారు, దుప్పటి కప్పుకున్నారు, ఎవరితో మాట్లాడటం లేదు, ఏమీ తినటం లేదు. అంటే ఏమైందన్నమాట, శరీరానికి కలిగిన రోగం కాదు, అది మనసుకు కలిగిన రోగం, మీ మైండ్ పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి తెలుసా, వెంటనే బైబిల్ ఓపెన్ చేసేయాలండి, వెంటనే బైబిల్ తెరిచేయాలి. మీరు వెంటనే దేవుని వాక్యాన్ని చదివేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. వెంటనే మీరు ప్రసంగాలన్నింటినీ ఆన్ చేసుకోవాలి, వెంటనే మీరు ప్రసంగాలన్నింటినీ వినేయాలి. ఎందుకంటే మీ హృదయంలోనికి ఏం ఎక్కించాలి? దేవుని వాక్యం ఎక్కించాలి. అందుకే ఏమన్నాడు చూడండి, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇది కేవలం వాక్యానికే ఉంది శక్తి. ప్రపంచంలో ఏ మందుకు లేదు ఇది, ప్రపంచంలో దేనికి లేదు ఈ శక్తి. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి, దేవుని పనిలో మీరు ఉండాలి, అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు.
మీ మనసు మీ శరీరాన్ని క్రొంగదీస్తున్నప్పుడు మీ జీవితాన్ని పాడు చేస్తున్నప్పుడు మీ మనసును మీరు చక్కనిదిగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఈ మనసుకు సంబంధించిన వైద్యాన్ని చేయలేరు, ఈ మనసుకు సంబంధించిన మందు లేదు. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మనసు బాగోలేదండి మనసుకు మందు ఇవ్వండి అంటే ఎవడు ఎవరండి? మనసు బాగోలేదని టీవీ ఆన్ చేయకండి, మనసు బాగోలేదని సినిమా థియేటర్లో దొరకండి, మనసు బాగోలేదని పార్కుకి వెళ్ళకండి, మనసు బాగోలేదని మందు కొట్టకండి. మీరు కొట్టరు, లోకంలో ఉన్న వాళ్ళందరూ అదే కొడతారు. మనసు బాగోపోతే ఏం చేస్తాడు? అప్పు చేసేనే మందు కొట్టేస్తాడు. మనసు బాగోపోతే సిగరెట్లు పీకేస్తాడు. మనసు బాగోకపోతే చిన్న డ్రగ్స్ లోపలికి ఎక్కించేసుకుంటాడు మొత్తం మందు. వీరందరూ ఎవరు అడుగుతున్నారు? మనసు బాగోని వారు. శరీరం చాలా చక్కగా ఉంది వారికి, శరీరం చాలా నిక్షేపంగా ఉంది వారికి. మందుల షాపుకి వెళ్ళి ఈ మందు కాదు తాగి మందు, ఆ మందు దగ్గరికి వెళ్ళి చూడండి, మందు తీసుకుంటున్న వారు అందరూ ఎవరు అనుకుంటున్నారు? రోగగ్రస్తులు మాత్రం కాదు, శరీరానికి చక్కని ఆరోగ్యం వారికి ఉంది. మరి ఎందుకు తీసుకుంటున్నాడు మందు? వాడికి అలవాటు అయిపోయింది, వాడి మనసు చెడిపోయింది. నాకు ప్రశాంతత లేదు, నాకు మనశ్శాంతి లేదు, కనుక నేను మందు కొడుతున్నానంటాడు, నేను మద్యం తీసుకుంటున్నానంటాడు. ప్రియమైన వారలారా, మనసు చెడిపోతే స్వీకరించవలసింది మద్యం కాదు, దేవుని మాట. ఆ రోజు యిర్మీయా దేవుని మాట భుజించాడు, వీళ్ళందరూ సీసాకాయల కోసం వెళ్ళిపోతున్నారు. చూసారా చాలా తప్పది. సమాజం అవివేకంగా మూర్ఖమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతుంది. విను వెంటనే దేవుని వాక్యం చదవాలండి, విను వెంటనే దేవుని మాటలు వినాలండి, అప్పుడు మీ మనసు చక్కబడుతుంది, అప్పుడు మీ యవ్వనం క్రొత్తదవుతుంది, మీ యవ్వనం క్రొత్తదవుతుంది. మరో చక్కని మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16:10 చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:10 చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అన్నాడు. హృదయం బాగలేదా? ఇప్పుడు ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. మందు కొట్టిన వెతకూడదు, ఏ సినిమా బాగుందో వెతకూడదు, లేకపోతే ఏ ఛానల్లో ఏది బాగుందో వెతకూడదు. మనసు బాగోలేదు కాసేపు ప్రశాంతత, అది కాసేపే, ఆ తర్వాత మీరు ఆఫ్ చేస్తారు, లేదా కరెంట్ పీకేస్తాడు, లేకపోతే ప్రోగ్రామ్ అయిపోయింది, 2.5 గంటలే కదండి సినిమా, నాటికి అరగంటే, ఇంతకన్నా ఎక్కువ ఎవరు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ మనసు మరల ఏమైపోయింది? ఇంకా పాడైపోయింది. ఇంతకుముందే బాగుంది, ఇప్పుడు 2.5 గంటలు ఎక్స్ట్రా, ఇంకా పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు. ఎందుకు రాశాడు ఈ మాట? ఎందుకు రాశాడు? ఆయన మాటలలో హృదయానికి మందు ఉంది కనుక రాశాడు. ఈ మనసుకు మందు ప్రపంచంలో ఏ పుస్తకంలో లేదు, ఆయన పుస్తకంలోనే ఉంది. అందుకే మీకు చూపిస్తున్నాను కొన్ని సంగతులు, ఇంకా చాలా ఉన్నాయి. మీ హృదయం బాగుపడాలంటే, మీ మనసు చక్కనిదిగా మారాలంటే మీరు దేవుణ్ణి వెతకండి, మీరు దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి వెతకడం అంటే, దేవుణ్ణి వెతకడం అంటే ఎక్కడున్నాడు ఆయన, ఆయన గురించి పరిశోధన ఏంటి, ఆయన గురించి నేను ఎలా తెలుసుకోవాలి, పరలోకంలో ఉన్న నా తండ్రి, మరలా తండ్రి దగ్గర నేను ఎలా వెళ్ళాలి, ఇదే పరిశోధన, ఇదే వెతకడం అంటే, ఇదే ఆలోచించడం అంటే. ప్రియమైన వారలారా, మీ మనసును మాత్రం ఎప్పుడు క్షోభ పెట్టకండి, మీ మనసును ఎప్పుడు బాధ పెట్టకండి. ఎందుకంటే మీ మనసు బాధపడితే మీ శరీరం బాడైపోతుంది. మీ శరీరం సరిగా పనిచేయదు, ఎందుకంటే మనసుకు శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి లింక్ ఉంది. మీ గుండెకు, మీ ఊపిరితిత్తులకు, మీ కాలేయానికి, మీ శరీరంలో ఉన్న ప్రతి అంగానికి మనసుతో లింక్ ఉంది, మైండ్తో లింక్ ఉంది. మైండ్ పాడైపోతే ఏది సరిగా పనిచేయదు. కనుక మైండ్ని చాలా చక్కగా, జాగ్రత్తగా, ఆరోగ్యవంతంగా మీరు ఎప్పుడూ ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే ఇదిగో సూత్రాలు చెబుతున్నాడు దేవుడు. దేవుని మాట మీ హృదయంలో ఉండాలి, దేవుని మీరు వెదకాలి, దేవుని తట్టు మీ హృదయాన్ని తిప్పాలి, దేవుని తట్టు మీ చేతులను ఎత్తాలి, దేవుని కొరకు మీరు పనిచేయాలి. మరో చక్కని మాట చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 16:10 దినవృత్తాంతములు 2వ గ్రంథం 16:9 చూడండి. 9వ వచనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నాడు. ఎవరు మంచి హృదయం కలిగిన వారు? ఎవరు నా కొరకు ఆలోచిస్తున్నారు? వారి పనులను సైతం పక్కన పెట్టి నా కొరకు నిరంతరం ఆలోచించే నా కుమారులు ఎవరున్నారు అని దేవుని కనుదృష్టి లోకమంతటిని స్కాన్ చేసేస్తుంది. హైదరాబాద్ వెళ్ళింది, ఎవరు లేరు. మెదక్కి వెళ్ళింది, ఎవరు లేరు. ఈస్ట్ గోదావరి వచ్చింది, ఇప్పుడు మీరు ఉండాలి.
గొంచాలు వచ్చిందనుకోండి మనం ఉండాలి నవర వచ్చిందనుకోండి మనం ఉండాలి నేను ఉన్నాను ప్రభువా నీ కోసం నీ కనుదృష్టి కోసం నా హృదయం ఎదురు చూస్తుంది ప్రభువా అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి దేవుడు ఈ తన ఎడల యదార్థ హృదయము కలవారిని యదార్థ హృదయము కలవారిని ఎవరిదండి యదార్థ హృదయం తన ఎడల డబ్బు సంపాదించుకోవాలని హృదయం ఒకడికి లోకంలో ఆస్తులు కూడబెట్టుకోవాలని హృదయం ఒకడికి దేవుని నుంచి తప్పించుకోవాలని హృదయం ఒకడికి నా కుటుంబం నా సొంత ఆలోచన నా సొంత పనులు అనేటువంటి హృదయం ఒకడికి ఎవరిదండి యదార్థ హృదయం ఉంది చెప్పండి దేవుని కోసం నేను పని చేయాలి దేవుని కోసం ఒక మంచి ప్రణాళిక వేయాలి సెమినార్ వచ్చే సంవత్సరం మంచిదిగా నేను నిర్వహించాలి ఎప్పటి నుంచి దానికి నేను మంచి ప్రణాళిక వేయాలి ఎప్పటి నుంచి నేను దానికి పాఠాలు సిద్ధపరచుకోవాలి ఎప్పటి నుంచి నేను దానికోసం ఎంతో ఆలోచన కలిగి ఉండాలి మీలో ఆలోచనలు ఉన్నాయా చాలామంది దేవుని పని లేదనుకోండి ఆ దేవుని పని లేదు కదంటే మాకు సెలవు అనుకుంటారు చాలా తప్పండి దేవుని పని మీకు లేకపోవచ్చు ప్రత్యక్షంగా ఈ వర్షాకాలం వల్ల మన మధ్య కార్యక్రమాలు జరిగించలేకపోవచ్చు కానీ మీరు నిరంతరం ఆయన కొరకు ఆలోచించాలి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది వర్షాకాలం కదా అని మనకు తిండి పెట్టడం మానేశాడు ఆయన వర్షాకాలం కదా అని మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకుండా మానేశాడు ఆయన వర్షాకాలం కదా అని మనల్ని పట్టించుకోవడం మానేశాడు ఆయన మన ప్రాణం తీసేశాడు ఆయన లేదు మనల్ని కాపాడుతున్నాడు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వరంగా ఉండాలి తండ్రి నీవిచ్చిన బ్రతుకు నీ కొరకు నేను బ్రతకాలి బ్రతికింప చేయాలి లోకంలో ఉన్న ఒక ఉగ్రవాదిలా కాదు లోకంలో ఉన్న ఒక ధనవంతునిలా కాదు నేను నీ కొరకు అర్పణ చెందాలి నేను పరలోకాన్ని కాపాడుకోవాలి నా హృదయాన్ని నీ ఎదుట పవిత్రమైనదిగా మార్చుకోవాలి అందుకే ఆయన ఏమంటున్నాడంటే తన ఎడల యథార్థ హృదయము కలవారు అన్నాడు దేవుని వైపు మీ హృదయాన్ని తిప్పినప్పుడు మీ హృదయం చాలా యథార్థంగా ఉండాలి ఆయన మీ మనసును చూసినప్పుడు ఆయన చాలా ఉప్పొంగిపోవాలి నా కుమారుడు నా కొరకు ఆలోచిస్తున్నాడు లోకమందంతటా నా కనుదృష్టి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి మీద ఈ కుమారుని మీద ఈ స్త్రీ మీద ఈ కుమార్తె మీద నా కనుదృష్టి పడింది అప్పుడు వారిని ఏం చేస్తున్నాడు చూడండి వారిని బలపరుచుటకే అన్నాడు ఆయన అన్ని విషయాలలో మిమ్మల్ని బలపరచడానికి శారీరకంగాను మిమ్మల్ని బలపరచడానికి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మీ హృదయమే చాలా ముఖ్యమైనది మీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు అది యథార్థమైనదిగా ఉండాలి తన ఎడల యథార్థమైనదిగా ఉండాలి మరో చక్కని మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయం చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25 ఏమన్నాడు చూడండి ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును మీరు బాగా కృంగిపోతున్నారనుకోండి ఏంటర్థం మీ హృదయం బాగలేదు అలాంటప్పుడు మీరు దేవునికి దూరం అయిపోతున్నారా జాగ్రత్త పడండి అలాంటప్పుడే మీరు దేవుని దగ్గరకు వచ్చేయాలి ఏమన్నాడు ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగిచేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును దయగల మాటలు ఎక్కడున్నాయి బైబిల్లో తప్ప ఇంకెక్కడ లేవు భూమి మీద దయగల మాటలు మీకు దొరకవు జోకు మాటలు దొరుకుతాయి మీకు మీకు నవ్వు పుట్టించే మాటలు దొరుకుతాయి తప్ప బయట లోకంలో మనుషుల నోట ఏం దొరుకుతాయి మీకు దయగల మాటలు మీకు దొరకవు భూమి మీద మీ బ్రతుకును ఎలా కొనసాగించాలో నేర్పించే మాటలు భూమి మీద ఎవరు మనకు నేర్పించరు అందుకే ఏమన్నాడు తెలుసా దయగల మాట మిమ్మల్ని ఏం చేస్తుంది సంతోష పెడుతుంది అన్నాడు నిరంతరం ఆనందంగా ఉండాలి నిరంతరం సంతోషంగా ఉండాలి ప్రభువునందు ఆనందించడి ఎల్లప్పుడూ ఆనందించడి అంటున్నాడు పౌలు అందుకే ప్రియమైన వారులారా మీ హృదయం ఎలా ఉందో చూడండి మీ హృదయం యొక్క కండిషన్ చూడండి పాడైపోయిందా ఎల్లప్పుడూ కృంగిపోతుందా మీ శరీరం యొక్క ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తుందా దేవుని వైపు త్రిప్పలేనిదిగా ఉందా దేవుని నుంచి భయపడుతుందా దాక్కుంటుందా అలాంటప్పుడు మీ హృదయాన్ని బాగు చేయండి మంచి వైద్యం దానికి చేయండి పవిత్రమైనదిగా దానిని మలచండి యథార్థమైనదిగా దాన్ని మీరు మార్చేయండి అప్పుడు మీరు అన్నీ దేవుని కోసం పనిచేస్తారు మీ ఆలోచనలన్నీ దేవుని కోసం మీరు మార్చేసుకుంటారు ఒక మంచి మాట అంటున్నాడండి ప్రసంగి చాలా చక్కగా ఉంటుంది అది ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చూడండి 2వ వచనంలో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును అన్నాడు దేవుని మాటలు చాలా గొప్పవండి హృదయానికి సంబంధించిన మాటలు ఇవన్నీ జ్ఞాని యొక్క హృదయం ఏం చేస్తుంది తన కుడి చేతిని ఆడిస్తుంది జ్ఞాని యొక్క హృదయము కుడి చేతిని ఆడించును తర్వాత బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును అన్నాడు
ఎడం చేత ఏం చేస్తారు మీరు? అది తప్ప ఏం చేయరు. అశుద్ధానికి అడుక్కోవడం తప్ప ఏం చేస్తారండి? దాంతో తింటారా? దాంతో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఒప్పుకోరు, కుడి చేత ఇవ్వండి అంటారు. ఎడం చేత ఏమైనా పని చేయగలుగుతారా? చేయలేరు. ఎడం చేత రాయగలుగుతారా? ఎక్కడో కొన్ని ఎక్సెప్షన్స్ తీసేయండి. చిన్నప్పటి నుంచి ఎడం చేతి వాడటం వాళ్ళు ఉంటారు కొంతమంది. కుడి చేతితో మీరు పని చేయగలుగుతున్నారు, మంచి పనులు చేయగలుగుతున్నారు, కుడి చేతితో ఆహారం తీసుకోగలుగుతున్నారు, మీ శరీరాన్ని పోషించుకోగలుగుతున్నారు. జ్ఞాని హృదయం ఏం చేస్తుందో చూడండి. జ్ఞాని యొక్క హృదయము అతను కుడి చేతిని ఆడించును అన్నాడు. అంటే మీరు అన్ని చక్కని పనులు చేస్తారు అని అర్థం. మీ కుడి చేతితో అన్ని మంచి పనులు చేస్తారు, చక్కని పనులు చేస్తారు అని అర్థం. మరి ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు చూడండి. బుద్ధిహీనుని పని, బుద్ధిహీనుని యొక్క హృదయము అతని ఎడమ చేతిని ఆడించిన వాడికి ఎప్పుడు అదే పని. విరోచనాలు వాడికి అస్తమానం పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడికి ఇంక మరో పని లేదు. ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు. వాని హృదయం ఏం చెప్పింది? వాని హృదయం క్షీణించిపోయింది, రోగం కలిగినది అయిపోయింది. వాడికి ఎడం చేతితో పని తప్ప కుడి చేతితో పని లేదు వాడికి. చూసారా, ప్రసంగి తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు తన హృదయాన్ని బట్టి తన కుడి చేతిని ఆడిస్తాడు. అంటే తన కుడి చేతికి పని చెబుతాడు, మంచి పనులు చేయగలుగుతాడు, దేవుని కొరకు బ్రతకగలుగుతాడు. ఇదే దేవుడు తన గ్రంథంలో రాయించిన మాట. హృదయానికి మంచి వైద్యం చేస్తున్నాడు ఆయన, హృదయ పరిశోధకుడు ఆయన. ఏమండి మరొక మంచి మాట, హెచ్చరికతో కూడిన కూడినటువంటి ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. దుష్ట హృదయం ఉంటే ఏమవుతుంది? దేవుని నుంచి విడిచి వెళ్ళిపోతుంది. మంచి హృదయం ఉంటే, దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. దేవుని దగ్గరకు మనల్ని ఆకర్షిస్తుంది, దేవుని మాటలు వినేలా చేస్తుంది, దేవుని పని చేసేలా చేస్తుంది. కానీ దుష్ట హృదయం చూడండి ఏమంటున్నాడు. పౌలు హెబ్రీలతో మంచి మాట చెబుతున్నాడు, జాగ్రత్త చెబుతున్నాడు, హెచ్చరిక చెబుతున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి అన్నాడు. అంటే మొట్టమొదట పరీక్షించుకోవాల్సింది ఏంటన్నమాట? హృదయాన్ని పరీక్షించుకోవాలి. నా హృదయాన్ని దేవుడు చూసినప్పుడు ఈ హృదయంలో మలినం ఏమైనా ఉందా? ఆ మలినాన్ని తీయటం మీ చేత కదా, మీ చేతనే. మీరు తీయగలరు, మీరు దానికి సమర్థులే, కానీ తీయరంతే. ఏదో టైంపాస్గా మలినాన్ని మీలో ఉంచుకుంటున్నారా? ఆ టైంపాస్కి మీలో ఉంచుకున్న ఆ మలినమే మిమ్మల్ని పరలోకం నుంచి దూరం చేసేస్తుంది. చాలా చిన్న విషయం అది. మీరు ఆపాలి అనుకుంటే ఆపేయచ్చు, మీరు దానిని ఇక్కడతో నేను ముగించాలి అనుకుంటే ముగించేయచ్చు. మీ చెడ్డ కార్యక్రమాలన్నింటిని ఇక్కడతో నేను ముగించాలనుకుంటే ముగించలేరా? ముగించగలరు, మీ చేతన ఉన్నది. మీరు దానికి సమర్థులు, కానీ మీరు చేయరు. యాషావుకి యాకోబు ఇచ్చినటువంటి ఆ కూర తిని తన జ్యేష్ఠత్వపు హక్కును దుర్వినియోగం చేసుకోవటం, దానిని నిర్బంధించుకోవటం, జ్యేష్ఠత్వ హక్కును ఇవ్వకుండా తనలో ఆ జ్యేష్ఠత్వ హక్కును కాపాడుకోవటం యేషావుకి చేతనవును. కానీ అతడు అలా చేసుకోలేదు. ఒక చిన్న చిక్కుడుగా ఈ వంటకానికి తన జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చేశాడు. ఆ కూర నాకు ఇచ్చేయన్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి యేషావు వంటి భ్రష్టులు మీలో ఉండకూడదు అన్నాడు. ఎందుకు దాన్ని పోలికగా చెప్పాడు? ఎందుకు దాన్ని ఉదాహరణగా చెప్పాడు? మనం కూడా పరలోకాన్ని జస్ట్ స్మాల్ థింగ్స్ కోసం వదులుకుంటాం, చిన్న వాటి కోసం వదులుకుంటాం. యేషావు ఆ రోజు కూర కోసం వదులుకున్నాడు. ఈరోజు మీరు చిన్న ఆనందం, చిన్న ఆనందం శరీరానికి కలిగే చిన్న సుఖం అది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు మీ హృదయాన్ని పరీక్షించుకోండి. నేను ఆ చిన్న సుఖం కోసం పరలోకాన్ని వదులుకున్నానా? దేవుని రాజ్యాన్ని నేను కాదనుకున్నానా? దేవుని కుమారుడిగా బ్రతకకుండా ఉన్నానా? ఆయన కనుదృష్టి లోకంలో పడినప్పుడు అందరిలాగే నేను చెడిపోయానా? నరకానికి జారిపోకూడదండి. మనలను పాతాల లోకంలో పడవేసేది మన హృదయమే తప్ప మరేదీ కాదండి. దుష్టుడు మనల్ని ఏమి చేయలేడండి. మీ హృదయాన్ని మీరు పరీక్షించుకున్నప్పుడు, మీ హృదయాన్ని మీరు మీ అదుపులో ఉంచుకున్నప్పుడు దుష్టుడు ఏం చేయగలడు చెప్పండి?
మీరు వాడికి దాసోహం అయిపోయారు గనక, మీరు వాడికి సాష్టాంగ పడ్డారు గనక, వాడిచ్చిన ఫలవృక్షంలో ఫలాన్ని ఆనాడు వారు తిని అలాంటి స్వభావాన్ని ప్రతి మనిషి కలిగి ఉన్నాడు గనక ఈరోజు ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాదు అని నిలబడితే వాడి తర్వాత చెప్పండి, నేను దేవుని కోసం బ్రతకాలి, దుష్టుని కార్యక్రమాలలో నేను పాలు పంపులు కలిగి ఉండను, నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను, నేను దీన్ని కాపాడుకుంటాను, నా హృదయాన్ని దేవుని కొరకు నేను అర్పిస్తాను అనుకుంటే ఎవడు మిమ్మల్ని ముట్టగలడు చెప్పండి? సాతాను తలను మీరు చితకు త్రొక్కుతారు, కానీ చిన్ని చిన్ని విషయాల కోసం మీరు పోగొట్టుకుంటున్నారండి. అలాగని మీకు కేజీ బంగారం ఇవ్వటం లేదు వాడు. అలాగని లోకమంతటిని యేసుక్రీస్తుకి ఇచ్చినట్టుగా ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు ఇచ్చేస్తాను పాపం చేయనటం లేదు. చిన్ని విషయాలు పోగొట్టుకుంటున్నారు మీరు. రొట్టు కోసం పోగొట్టుకున్నాడు ఒకడు, కూర కోసం పోగొట్టుకున్నాడు ఒకడు, 30 వెండి నాణాల కోసం పోగొట్టుకున్నాడు ఒకడు. చూసారా, ఇలాంటి సందర్భాలలో ఎంతోమంది మనకు పాఠాన్ని చూపించి నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆహాకారాలు పెడుతున్నారు అక్కడ, ఇప్పటికీ వేదన అనుభవిస్తున్నారు అక్కడ. మనం అక్కడికి వెళ్ళిపోకుండా, అక్కడికి రాకుండా ఉండాలని వారు అక్కడి నుంచి కోరుకుంటున్నారు మన నిమిత్తం. భూమి మీద మనకి ఇంకా ఛాన్స్ ఉంది, భూమి మీద మనకి ఇంకా సమయం ఉంది, మనకేనండి అవకాశం ఉంది. అవకాశం దాటిపోయిన వారు వెళ్ళిపోయారు. అవకాశం కలిగిన మనమే ఎందుకండి దీనిని చేజార్చుకుంటున్నాం? మన హృదయాన్ని ఎందుకండి మనం పరిరక్షించుకోలేకపోతున్నాం? ఎందుకండి దీన్ని చేజార్చుకుంటున్నాం? చిన్ని సుఖం కోసమా? చిన్ని బిస్కెట్ కోసమా? అలా చేయకూడదు. మన హృదయాన్ని పరిశోధించే దేవునికి మంచిదిగా దీనిని చూపించాలి, యథార్థమైనదిగా దీనిని చూపించాలి. అందుకే హెచ్చరిక చెప్పాడు పౌలు హెబ్రీయులతో. ఒకవేళ అన్నాడంటే ఎవడో ఒకడు ఉంటాడని పౌలు భావం. ఒకవేళ ఎవడైనా ఉన్నాడేమో అంటున్నాడంటే ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారని భావం. కానీ ఈనాడు అలా లేదు, అందరూ అలాగే ఉన్నారు. హృదయాన్ని రక్షించుకోలేనంత అసమర్థులుగా మారిపోతున్నారు. దేవుని పని చేస్తున్నారు, దేవునికి ఎంతో కొంత ఇచ్చేస్తున్నారు, దేవుని సంఘానికి వచ్చేస్తున్నారు, పాట పాడేస్తున్నారు, వాక్యం చదివేస్తున్నారు, కానీ మీ హృదయాన్ని మాత్రం ఇంకా పూర్తిగా మార్చుకోలేకపోయారు. మార్చుకోండి ఈ తరగతి నుంచి, ఈ పాఠం నుంచి మీరు మార్చుకోండి, మీ హృదయాన్ని పరిపూర్ణంగా మార్చేసుకోండి. మీలో దుష్టత్వం ఏదైతే ఉందో అది మీకు తెలుసు. మీ కుటుంబానికి తెలియకపోవచ్చు కానీ, నాకు తెలియకపోవచ్చు కానీ, సమాజానికి తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు. ఆ చిన్ని దుష్టత్వమే ఎందుకు మిమ్మల్ని పరలోకానికి ఆటంకంగా మారిపోతుంది? దాన్ని మార్చేయండి, దాన్ని అక్కడితో మీరు సంహరించండి. అప్పుడు మీరు పరిపూర్ణంగా దేవునికి పిల్లలవుతారు. మరొక మంచి మాట, మరొక మంచి హెచ్చరికతో కూడిన మాట, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించడం అన్నాడు. చూడండి, చూసారా, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, దేవుని కృప ఉంది మీ మీద, మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, దేవుని కోసం మీరు బ్రతకగలుగుతున్నారు, మీకు తిరుగులేదు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? మీరు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. ఇది మనకు హెచ్చరిక, మన కొరకు వ్రాయబడిన హెచ్చరిక. ఇది ఏంటది? స్థిర హృదయముతో మీ ప్రభువును మీరు హత్తుకోవాలి. మీ ప్రభువు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ హృదయాన్ని బట్టి మీ తండ్రి సంతోషించాలి. మీరు పనిచేస్తారు, మీరు అర్పణిచ్చారు, మీరు దేవుని కోసం ఆలోచిస్తున్నారు, కానీ మీ హృదయం ఇంకా కొంచెం మలినంతో నిండిపోయిందేమో, ఆ మలినం దేవునికి ఆటంకం అవుతుందేమో, ఆ మలినమే మిమ్మల్ని పరలోకానికి వెళ్ళనివ్వలేకపోతుందేమో, జాగ్రత్త. అలాంటి పరిస్థితులు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభువును స్థిర హృదయముతో. ఏదో ఈరోజు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి రేపు మర్చిపోయేవారుగా ఉండకండి, స్థిరంగా ఉండాలి. అది స్థిర హృదయముతో, స్థిరమైన మార్పుతో ప్రభువును హత్తుకునవలనని అందరినీ హెచ్చరించినట్టున్నాడు. చూడండి, ప్రారంభ సంఘంలో పౌలు, శీల, యాకోబు, పేతురు వీరందరూ ఇదే హెచ్చరికలు జారీ చేశారు. మీరు పరలోకం వెళ్ళాలా? మీరు ప్రభువు సంఘంలో ఉన్నవారు కనుక వీరందరూ పరలోకానికి అడుగు పెట్టాలా? వెళ్ళాలి అంటే మీరు ప్రభువును హత్తుకోవాలి, స్థిరమైన హృదయంతో మీరు ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుకొనిడి అన్నాడు. ప్రభువు రాకడ సమీపమై ఉన్నది. నాకు సమీపమే, మీకు సమీపమే, అందరికీ సమీపమే, అందరికీ దగ్గరైపోయింది. మనం ఒక్కొక్క పని ఒక్కొక్క పని జరిగిస్తున్నామంటే ప్రభువు రాకడ దగ్గర అవుతుందని అర్థం. దేవుడు తీసిన సినిమా తీసాం, చూపించాం, జీవించే కళ నేర్పించాం, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ముందుకు వెళ్ళిపోతున్నాం మనం.
పుస్తకాలు రిలీజ్ చేస్తున్నాం, పాటల కోసం మనం ప్రయత్నిస్తున్నాం, పాటు పడుతున్నాం, అనేకమైనటువంటి కొత్త కొత్త సంగతులు లోకానికి తెలియజేస్తున్నాం. ఈ పనులన్నింటిలో మనం ముందుకు వెళుతున్నామంటే ప్రభువు రాక సమీపం అవుతున్నది. ఇప్పుడు చూడండి, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఇంతకాలం నేను నా హృదయాన్ని దేవుని కోసం పవిత్రంగా ఉంచుకున్నాను, ఇక నేను పాపం చేయాలా? లేదు లేదు, ఓపిక కలిగి ఉండాలి. మీరు ఎంత ఎక్కువగా దేవుని కోసం ఓపిక కలిగి ఉంటే అంత శ్రేష్ఠులైపోతారు మీరు దేవుని కోసం. ఈ భూమి మీద మనకు కావాల్సింది ఓపికే, ఈ భూమి మీద మనకు కావాల్సిన సహనమే. ఆ సహనం దేని నిమిత్తం ఉండాలో తెలుసా? మీ హృదయాన్ని దేవుని కొరకు పవిత్రమైనదిగా మార్చుకోవాలి. అందుకే ఏమన్నాడు చూడండి, ప్రభు రాక సమీపించుచున్నది కొరక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి అన్నాడు. మీ హృదయం మారిపోవాలి, ఆ హృదయం మారిన తర్వాత స్థిరపరచబడాలి. మరలా అది చలించకూడదు, మరలా అది వెనకడుగు వేయకూడదు, మరలా ఆ పాపం తట్టు చూడకూడదు, మరలా దేవుడి నుంచి విడిపోకూడదు. ప్రియమైన వారలారా, మనందరికీ దేవుడిచ్చిన ఈ హెచ్చరిక మంచి మాటలుగా స్వీకరించండి. మన హృదయాన్ని మంచిదిగా మార్చుకుందాం, ఆ మంచిదైన హృదయాన్ని దేవుని కోసం స్థిరపరుద్దాం. ఒకసారి మనం స్థిరపరిచామంటే ఇక మనం దానిని మరల మనం మార్చకూడదు, దాన్ని మరల మనం వెనకడుగు వేసేలా చేయకూడదు. దేవుని కోసం నిరంతరం మనం జీవించాలి, పరలోకానికి మనం వారసులు కావాలి. చివరిగా యోహాను రాసినటువంటి పత్రిక చూద్దాం. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:19 19-20 యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:19-20 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము అన్నాడు. చూడండి, దేవుని పని చేస్తున్నాం, పైవచనంలో ఏమన్నాడు, అందుకే మన ఇందు విషయమై ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. సత్య సంబంధులకు కూడా ఏం చెబుతున్నాడు? సత్య సంబంధులు ఇంకా హృదయాన్ని పరీక్షించుకోకర్లేదండి అనుకుంటున్నారా? లేదు. చూడండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము మనము అంటున్నాడు. చూడండి, అంటే యోహాను కూడా తనతో కలుపుకున్నాడు. మనం అందరం సత్య సంబంధులు, మనకు తెలుసు. ఇప్పుడేమంటున్నాడు, దేవుడు మన హృదయము కంటే అధికుడు. మన హృదయానికి డాక్టర్ ఎవరు? మన హృదయానికి డాక్టర్ ఎవరు? మన మైండ్కి డాక్టర్ ఎవరు? పరలోకంలో దేవుడు. ప్రేయస్ ఏమనుకుంటుందంటే నా హృదయానికి డాక్టర్ ప్రియుడు అనుకుంటుంది. పొడి చేస్తాడు తర్వాత ఇద్దరు కలిపి ట్రైన్ కింద బుర్రెట్టేస్తున్నారు, తర్వాత ఇద్దరు కలిపి గోదావరిలో దూకేస్తున్నారు. నీ హృదయానికి పరిరక్షకుడు కాదు, నీ హృదయానికి అధికుడు కాదు. ప్రియుడు అలాగే అనుకుంటాడు, నా హృదయం నీ దగ్గరే ఉందని. హృదయం ఎక్కడుందని కొట్టుకుంటాడు. చూడండి, లోపల గుండు కొట్టుకుంటుంది, పైన వీడు కొట్టుకుంటున్నాడు. మన హృదయములకు అధికుడు పరలోకమందున్న తండ్రి. వీళ్ళందరికీ తెలియదు కదండి పిచ్చోళ్ళు, హృదయం ఇక్కడ ఉంది, వీడు ఇక్కడ కొట్టుకుంటున్నాడు, ఇక్కడ గుండు ఉంది. హృదయం ఎక్కడుంది? మైండ్లో ఉంది, మెదడులో ఉంది. హృదయం మనసు అక్కడ ఉంది, హృదయం ఎక్కడుందని ఇక్కడ కొట్టుకోవాలి. ఇక్కడ ఎవడు కొట్టుకుంటాడు? బుర్రపాడైపోయినాడు కొట్టుకుంటాడు. వీళ్ళెవరికి తెలియదండి, లోకం అంతటిని అలాగే మార్చేస్తారు. పిచ్చోళ్ళు అయిపోయారు వీళ్ళందరూ, మానసిక రోగులు. మానసిక వైద్యం వీళ్ళందరికీ చేయాలి మనం. ఏమన్నాడు చూడండి, మనం సత్య సంబంధులు మనం ఎరుగుతాము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన హృదయం తెలుసు, మీ అందరి హృదయాలు తెలుసు. ఇక్కడ 200 ఉన్నారనుకోండి, 200 హృదయాలు తెలుసు ఆయనకి. ప్రపంచంలో 750 కోట్ల ఉన్నారు, 750 కోట్ల హృదయాలు తెలుసు ఆయనకి. చూడండి, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయుచున్నదో. అంటే ఎక్కడో ఒక చోట మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందన్నమాట. తండ్రి, వీడు మంచోడు కాదు, దానికి నేనే సాక్ష్యం, నేను చెడిపోయాను, నేను మంచోడు కాదు, పలానా వ్యక్తి మంచోడు కాదు, పలానా వ్యక్తి దుర్మార్గుడు, నీ పని చేస్తున్నాడు సత్యవంతుడే, నీ మార్గంలో ఉన్నవాడే, కానీ పరిపూర్ణంగా నీ సత్యాన్ని ఎరిగిన వాడు కాదు, తన హృదయాన్ని నీ కొరకు ప్రతిష్ఠితం చేసిన వాడు కాదు, యథార్థమైన హృదయం కలిగిన వాడు కాదు నీ యందు. ప్రియమైన వారలారా, ఈ విషయంలో జాగ్రత్త పడాలి మనం, జాగ్రత్త పడాలి. ఏమండి, అందుకే ఏమన్నాడు చూడండి, సమస్తము ఎరిగి ఉన్నాడు ఆయన కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో ఏ విషయాలైతే మీరు తప్పిపోతున్నారో ఆ విషయాలు మీరు పరీక్షించండి, పాయింట్అవుట్ చేయండి. నేను ఏ విషయాలు తప్పిపోతున్నాను,
ఈ విషయంలో ఈ విషయంలో ఈ విషయంలో ఈ విషయంలో చాలు. ఈ విషయాలు కనుక నేను మార్చుకుంటే నా హృదయం పరిపూర్ణంగా పవిత్రంగా దేవుని ఎడల నేను చూపించుకోవచ్చు, నేను యథార్థ హృదయుడిని అయిపోవచ్చు, నా తండ్రి నన్ను బట్టి సంతోషిస్తాడు. చూడండి, ఏ విషయములలో మనం ఎందు దోషారోపణ చేయను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను మీరు మార్చేసుకోవాలి. సమ్మతి పరుచుకోదు అన్నాడు. అందుకే మార్చుకోగలరా? మార్చుకోగలిగిన కెపాసిటీ మీలో ఉంది, సామర్థ్యులు మీరు అందరూ సమర్థులే, ఆ సామర్థ్యం మీలో ఉంది. మార్చుకోండి మీ హృదయాన్ని. ఏ విషయంలో హృదయం తప్పిపోతుందో, ఏ విషయంలో మనసు తప్పటడుగులు వేస్తుందో, ఆ విషయాల్లో మీ మనసును నిర్బంధం చేయండి. దానివల్ల ఎవరికి లాభమో తెలుసా? మీకే లాభం, మనందరికీ లాభం. మనం పరలోకం వెళతాం. మన తండ్రి ఎదుట మన హృదయాన్ని పవిత్రమైనదిగా చూపించుకోగలిగిన వారం అవుతాం. అబ్రహాం ఎలా చూపించుకున్నాడో మనం అలా చూపించుకోగలం. దావీదు ఎలాంటి హృదయం కలిగిన వాడయ్యాడో మనం అలాంటి హృదయం కలిగిన వారం అవుతాం. దావీదుకు మనం ఏమీ తీసిపోయిన వారం కాదు. దావీదు తప్పు చేశాడు. దావీదు మనసు కూడా ఒకరోజు పాపం చేసింది. బత్షెబ విషయంలో దావీదు పాపం చేశాడు, ఊరియాని చంపించేశాడు. కానీ తన మనస్సును సమ్మతిపరుచుకున్నాడా? ఏ విషయంలో దేవునికి నా మనసు దూరం అయిపోయిందో ఆ విషయంలో నేను సమ్మతిపరుచుకోవాలి అనుకున్నాడు. తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత చాలా ఏడ్చేశాడు. తన తండ్రి మరలా తన వైపు తిరిగేంత వరకు దావీదుకు నిద్ర లేదు, దావీదుకు తిండి లేదు, దావీదు తన మనసును ఊరబెట్టుకోలేదండి. ఉపవాసాలు ఉన్నాడు, చాలా కష్టపడిపోయాడు, కీర్తనలు పాడాడు, చాలా వ్యాకులు పడ్డాడు, తన శరీరం అంతటిని కష్టపెట్టుకున్నాడు. ఒక రాజండి మరలా ఆయన, ఆయనకేం కొదువు లేదండి. మరలాంటి సాదాసీదా వ్యక్తి కాదు ఆయన. ఇస్రాయేలు దేశానికి రాజు, 12 గోత్రాల వారిని పరిపాలిస్తున్నటువంటి ఒక మహాచక్రవర్తి దావీదంటే, చరిత్రలో నిలిచిపోయినవాడు దావీదంటే. కానీ ఏ విషయంలో తన హృదయం తప్పటడుగు వేసిందో ఆ విషయాన్ని పరీక్షించాడు. ప్రవక్త వచ్చి ఆ దావీదుకు ఆ విషయం చెబుతున్నప్పుడు, నాతాను ప్రవక్త వచ్చి ఆ విషయాన్ని చెబుతున్నప్పుడు వెంటనే కృంగిపోయాడండి, వెంటనే బాధపడిపోయాడండి. నా దేవుడు, నేను ఈ విషయంలో నేను ఆనందింప చేయాలి తప్ప నేను బాధ పెట్టానా? కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి లోకమంది అంతటా సంచరిస్తున్నప్పుడు నేను ఈ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టానా? అయితే నేను ఇప్పుడు ఈ విషయంలో దేవుణ్ణి మరలా సంతోషింప చేయాలి అనుకున్నాడు. అందుకే కీర్తనల గ్రంథం మీరు చదువుతున్నప్పుడు, ఆయన మాటలు మీరు చదువుతున్నప్పుడు, ఆయన కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు ఆ విషయాలలో ఆయన మనసు మనకు అర్థమవుతుంది. ఆయన చాలా వ్యాకులు పడ్డాడు, తిరిగి దేవుణ్ణి తన వైపు మార్చుకున్నాడు. అందుకే యోహాను కూడా ఏమంటున్నాడు చూడండి, ఏ విషయంలో అయితే మనం తప్పిపోయామో, మన యందు దోషారోపణ చేస్తుందో హృదయము, ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. మనం అందరం ఇదే నినాదంతో ఉండాలి, దేవునికి ఇదే వాగ్దానం చేయాలి. మన హృదయాన్ని ఎల్లప్పుడూ దేవునికి పవిత్రమైనదిగా ఇవ్వాలి. అప్పుడు మన శరీరం బాగుపడుతుంది, మన హృదయం బాగుపడుతుంది, మన జీవితం చక్కనిదిగా ఉంటుంది. పరలోకమందున తండ్రి మనలను చూసి సంతోషిస్తాడు.